మన నెల్లూరు పట్టణంలో ఆహారం గురించి ఆరోగ్యం గురించి ప్రకృతి పర్యావరణము ఈ భూమి మీద మన పాత్ర ఏమి అనే విషయాల్ని మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన ఏబి ఆర్గానిక్స్ అశోక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 250 సంవత్సరాల బ్రిటిష్ వారిని పారదోలడానికి ఎంతోమంది భారతీయులు దేశాభిమానులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చినారు. ఆ స్వాతంత్రం గత 70 సంవత్సరాలుగా నిలుపుకుంటూ మనము స్వేచ్ఛా ఊపిరిని పీల్చుకొని ఈ భారతావాణిని అభివృద్ధి పథం వైపు నడపడానికి ఎంతోమంది పుణ్యపురుషులు మహానుభావులు ఈ దేశానికి వాళ్ళ విలువైన సమయము వాళ్ళ మొత్తం ఆస్తిపాస్తుల్ని కూడా త్యాగం చేసిన మహాపురుషులు ఉన్న ఈ దేశంలో మన వంతు పాత్రను కూడా చేస్తే బాగుంటుందని ప్రకృతి వనంలో మదనపల్లిలో నాది 85లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వ్యవసాయంకు వచ్చి కొన్ని సంవత్సరాలు వ్యవసాయం తర్వాత మా తండ్రి బాధలన్నీ తీర్చేసిన తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనుకొని దిగి దాన్ని ఏదైనా ఒక పని మనస్ఫూర్తిగా చేస్తే అక్కడ మధ్యలో వదిలి పోలేము అని గుర్తించి రకరకాల కష్టాల్లో అంటే రాయలసీమలో మీకు తెలిసినట్టు ఇప్పుడు మీకైతే తెన్నారే వారు రకరకాల వాటర్ ఉంటుంది. మాకైతే కంటిన్యూగా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్షాలు ఉండవు. శ్రీకృష్ణదేవరాయలు తొవ్వించిన ఆ చెరువులు ఎప్పుడన్నా ఎక్కువ వాన పడినప్పుడు ఆ చెరువుల్లో నీళ్ళు వస్తే మాకు లైఫ్. మాకంటే ఏంది, వర్షాధారితంగా పండే భూములే 180% రాయలసీమలో. ఇప్పుడు 60%, ఇప్పుడు కొంచెం వాటర్ ఇరిగేషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి బోర్లు వేసి లేకపోతే అంతా వర్షాధారమే కదా. సో వర్షాలు ఉంటేనే లైఫ్. ఆ వర్షాలు ఎక్స్ట్రా వచ్చినప్పుడు చెరువుల్లో నింపుకొని ఆ చెరువుల్లో నీటిని సంవత్సరం అంతా వాడుకునేవాళ్ళు. మనుషులే కాకుండా పశువులకి గొర్రెలకి మేకలకి వాడితేనే లైఫ్ అన్నీ. అలాంటి 15 వర్షం కాబట్టి ఎక్కడికి పోవాలేమో. ఇక్కడ చూస్తే ఒక పంటకు నీళ్లు తగ్గితే చాలా కష్టాలు పోతారు. గోదావరి జిల్లాల్లో రైతులందరూ వ్యవసాయాన్ని ఆపేసి దాని మీద పెద్ద ఎత్తున స్ట్రైక్ చేశారు. ఒక పంటకు నీళ్లు తగ్గితే రాయలసీమకు తాగడానికి నీళ్లు, మైగ్రేషన్స్ ఎల్టీ బెంగళూరుకి చెన్నైకి అనంతపురం చిన్న విలేజెస్ నుంచి టౌన్ నుంచి బయట పెద్ద సిటీలు పోయి ఆ మురిక్కుపాల్లో చిన్నగా భయంకరమైన జీతాలు గడపాల్సిన పరిస్థితి. అలాంటి వాతావరణంలో మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎట్లొచ్చింది మనకు ఆరోగ్యము? చాలా కష్టపడితే వచ్చిందా, సింపుల్గా వచ్చిందా? మన పెద్దవాళ్ళు వర్షాధారితంగా తింటా ఉండే రాగులు జొన్నలు సద్దలు కొడలు తిన్నప్పుడు రోగంగా పనిచేసినా ఓకే. అప్పుడు ఏ దెబ్బతో చచ్చిపోయినారు, హార్ట్ అటాక్ షుగరా క్యాన్సరా టీబీనా ఇంకో ప్రాబ్లమా అనే డయాగ్నోసిస్ లేదు అది పెద్దగా. ఎందుకో తెచ్చుకున్నాడు అబ్బా బాగుండే టక్కన చనిపోయినాడు, లేదు నేర్స్ పడిపోతాడు షుగర్ తెలియదు అట్లా ఏదో గురికి తినేవాడు చాలా తక్కువ ఉంది. షుగర్ వస్తేనే అబ్బా షుగర్ అంటే ఆయనకి అని పెద్ద న్యూస్గా చెప్పుకునేవాడు. ఇప్పుడు 123 మందికి షుగరు, 35 మందికి బీపీలు ఉన్నాయి. ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకుంటే రైస్ ఒకటే. రైస్ పండించే రైతులు బాగుండొచ్చు, రోజు రైస్ తింటా ఉండేది మా ఏం చెప్పాలని అనుకుని మీకు బాగుండొచ్చు, కానీ రైస్ ఈజ్ ఎ స్లో కిల్లర్. అందులోన డిఏపీ యూరియా వేసి పండించిన రైస్ దాన్ని బాగా పాలిష్ పెట్టి తెల్లగా చేసిన బియ్యాన్ని తింటే మీ పిల్లలకి హిమోగ్లోబిన్ రాదు, మీకు పెద్దవాళ్ళకందరికీ డెఫినెట్గా కీళ్ళ వాతాలు మొదలుకొని మోకాళ్ళ నొప్పులు మొదలుకొని
షుగర్ బీపీ నార్మల్ గా వచ్చేస్తాయి. అది కారణం తెలుసుకోకుండా మళ్ళా మనము హాస్పిటల్ పోతాము, మిషన్లు ఎక్కుతాము, స్కానింగ్ చేయించుకుంటాము. ఇద్దరు దగ్గర లిస్ట్ వస్తుంది, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి, నెల వచ్చి ఎన్ని మార్కులు వచ్చినాయని భయంగా చూసుకుంటాం. ఏం చెప్తావా ఆయన, మనం చేయాల్సిన పని మన చేతుల్లో ఉంది కదా. పొద్దున్న లేచి 1 గంట నడవాలంటే నడవాల. చాలా మంది వాకింగ్ బ్యాట్స్ చూస్తే బాగా టీషర్ట్ వేసుకొని పొద్దున్న 2 టీలు ఆగేసి 2 బిస్కెట్ తినేసి వాకింగ్ పోతారు. ఆడ బాధ చేసేవాళ్ళకి దూరం నడుస్తారు, పన్నెండు నడుస్తారు, బ్యాచ్ చూసుకొని ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లు అవుతారు, రకరకాలు ప్రపంచ వార్తలు బైడెన్ కాడ నుంచి ఏం చెప్తాడు అన్ని విషయాలు మాట్లాడి రెండు 4 టీలు అయ్యేసి 2 బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లు ఇంకేదన్నా బర్త్డే ఉంటే ఇంకేమైనా తెచ్చింటారు అన్ని తినేసి వస్తా వస్తా ఇక కొంచెం నీళ్లు పోసుకొని వస్తారు. ఎందుకంటే బాగా చమటం చూపించాలి కదా. అబ్బా మా ఆయన ఎంత విషయాలు నా ఇంకా ఇంత పెద్ద వాటర్కి హార్లిక్స్ ఇస్తుంది, బూస్ట్ ఇస్తుంది. ఒకవేళ నువ్వు 2 నెలల నుంచి నడుస్తా ఉండాలి, నువ్వు 1 కిలో తగ్గలేదు ఏమి కారణం అడిగితే అది తెలియదు. లేదా ఆమె సందు వరకు ఏం వస్తాను నేను చూసి ఇన్స్పిరేట్ ఎక్కడ నడుస్తామల్లా, ఏం నడిపించాలా? మీ భార్య మిమ్మల్ని నడిపిస్తే అవుతుందా? మీ ఆరోగ్యం కోసం మీ భార్య పూజలు చేస్తా ఉంది. ఆరోగ్యం ఈరోజు చేస్తే మీ భర్తడు ముందు మీరేమి సుమంగళిగా ఉంటామని ఈయన పూజ చేస్తే ఆయనకి ఎంత వచ్చేది అంటే ఈ పూజ చేస్తే ఆడవాళ్ళు ఆ దేవుడు కనుక్కొని అమ్మ నేను భక్తవరమ్మ అని కనుక్కొని ఆయన అక్కడ చికెన్ పకోడాలు అన్ని తినేసారు కలిపి ఉంటే ఆయన మీ దగ్గరికి వెళ్ళి ఆయన నిద్రలేకి మీ ఆవిడ పూజలు చేస్తాను, నువ్వు దయచేసి కొంచెం రెడీ కానీ లోపలికి వెళ్ళి ఆయన బైపాస్ చేసి రెడీ చేసి పంపించాలా. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పూజలు చేసి దారాలు పెట్టుకుంటే మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందా? ఏం ఆలోచిస్తా ఉంటారు? అసలు చిన్నపిల్లలకి 20-25 ఏళ్ళకి అసలు 15 ఏళ్ళ పిల్లలు మెట్లెక్కడానికి ఉండరు. మీరు చేయాల్సింది హాస్పిటల్కి టెస్ట్గా చేయాల్సింది. మీ ఇంటి డాబాని రోజు 10 సార్లు ఎక్కి దగ్గరవుతానమా లేదా? మీరు ఏమన్నా రైల్వే స్టేషన్లో మెట్రో స్టేషన్లో ఎక్కడికైనా పోయినప్పుడు లిఫ్ట్ ఎక్కకుండా నడవగలుగుతానమా లేదా? ఎక్కడికైనా అనగ చేయొచ్చు కానీ 7 కిలోమీటర్లు ఉండేది పర్వాలేదు, అరే నడుచుకొని పోదాం మనకు ఆపర్చునిటీ అనుకో. నడిచే మెంటల్ శక్తి, ఫిజికల్ శక్తి ఇదే టెస్ట్ చేయాల్సింది. అందుకని అన్ని టెస్ట్లు బా నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయంట అని చెప్పేసి ఇంకా 4 టన్నులు మటన్ చికెన్ ఏదైనా రెడీ అయితే హెల్త్ ఏమి ఉంటారు చెప్పండి. లోపు లేదు కదా మెయిన్, మెంటల్గా ఫిజికల్గా స్ట్రెంగ్. పెద్దలు లేస్తానే అబ్బా ఏమైనా పని చేద్దాము ఏం పని చేయాలా అని అనుకుంటే కరెక్ట్. అబ్బా మళ్ళా లేచినామా స్వామి కాఫీ కోసం, అంటే కాఫీ కోసం లేచాలో చాలా మంది ఉండాలి. పెద్దలు లేస్తాను కాఫీ తాగుతున్నాను ఆయన అని కాఫీ కోసం లేచి వాళ్ళు ఎక్కొస్తుంది హెల్త్ చెప్పండి. నేను లేస్తానే మా రాగి దావా బాగా బెల్లం వేసుకొని 1 లీటర్ రాగి దావా తాగేసి 1 గంట తర్వాత మళ్ళీ వాకింగ్ పోతా. సూపర్ ఫుడ్ అది రాగులు. మీరు కొలలు సామలు ఆరికలు తినేవి అన్ని ప్రాక్టీస్ చేయండి. ఎంత తింటారు, ఎక్కడ తింటారు, రుచిగా తింటారా? పొద్దున ఇడ్లీ తెచ్చిచ్చినారు ఏ హోటల్ తెలియదు. 4 ఇడ్లీలు 4 బాగున్నాయి, 4 రకాలు అవి, 4 డిఫరెంట్ రకాల జొన్న జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, సజ్జి ఇడ్లీ, బ్లాక్ రైస్ ఇది అన్ని సూపర్ ఉన్నాయి. అది చేసుకున్నాయంటే ఎట్లా అసలు వంట చేసుకోకుండా ఇడ్లీ అంటే తెప్పించుకొని ఇంట్లో అసలు వంట చేసేస్తే ఎట్లా? నేను నిలబెట్టుకోలేదు నా తిరుపతిలో ఆమె మీకు భోజనం చేసి పెట్టాలంటే నాకు ఊరికేనా ఇంటికి వచ్చాను భోజనం నాకు ఎంత ఇంట్రెస్ట్ అండి, మీరు ఏమైనా తింటారా, ఇది తినండి ఇది తినండి నేను చేసి పెడతాను. ఆశ్చర్యం వేసింది. పల్లెల్లో కూడా ఇప్పుడు ఎవరు వంట అంటే ఏంది వంట అని స్టేజ్లో బ్యాగ్ వేసుకొని 5000 రూపాయలకి జాబ్ పోతా ఉంటారు. పోతాం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పిల్లలు గెళ్ళలంతా మన భోజనం కరెక్ట్గా వండేది తిండేది ఏం లేదు. ఫోన్ చేస్తే సిటీలో అయితే ఫోన్ చేస్తే భోజనం వచ్చేస్తాం. ఎవరివో ఏంటివో ఏం తింటా ఉండమో ఏమి తెలియదు. నాకు విధానం సరి మీకు మానసికంగా డల్ అయిపోతా ఉండరు, లేస్తానే పరిగిద్దాము మాట్లాడతాము ఎనర్జెటిక్గా లేదు. 2 గంటలు ప్రయాణం చేస్తే రోగం పడుకుంటా ఉండదు. బస్సులో నెల్లూరు నుంచి తిరుపతి పోతే పడుకునే ఏంది, బస్సులో మనం ఎప్పుడు వచ్చినారా? బస్సులో చూసారు కూడా కాలు కాపుకొని హైటెక్ బస్సులో ప్రయాణించి ఒడిగి ఒడిగి తీసుకునే వాళ్ళు ఉండాలి. ఏం చెప్తామా మనం, మనం ఎట్లా ఒక పిల్లలకు మార్గదర్శకంగా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము? మన అమ్మమ్మలు ఇంత సన్నగా ఉండి పొద్దున 4 గంటలు వేసి 11 వరకు పనిచేసి ఏందో అక్కడ 4 పేరు పడుకొని మళ్ళీ 2 గంటలు వేసి పనిచేస్తుంది వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు మనకు పెట్టి పెట్టి మన పొట్ట పెరుగుతూ ఉండయి, మన పిల్లలు బ్రాయిలర్ కోళ్ళలాగా పెరుగుతూ ఉండరు చూసేదానికి.
వాళ్ళకి ఓపిక లేదు, మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటారు. అంటే ఆటో పోయిందంటే అయిపోయింది, నాడేయబడి ఉంటారు స్కూల్లో, మళ్ళీ లారీ ఎత్తుకు ఎక్కరావాళ్ళు వాడిని. ఇట్లా ఈ రకంగా పిల్లల్ని పెంచి వాళ్ళ కోసం, వాళ్ళకి ఆస్తుల కోసం అని చెప్పి మనం మా జీవితాలన్నీ మా పిల్లల కోసమే త్యాగం చేస్తాను. ఏమేమి చేస్తారబ్బా, మీ జీవితాలు ఎవరి కోసం ఎందుకు త్యాగం చేయాలా? మీ జీవితాలు మీ కోసం బతకండి. మీరు ఆనందంగా ఉంటే అది వాళ్ళకి స్పిరిట్గా ఉంటుంది, మీ ఇంట్లో అయినా మీరు బయట అయినా. అందుకని మా వాళ్ళు ఎవరు లేయడం లేదు, అందుకని నేను కొడుకుంటాను అంటే మీరు లేకపోయినా మీరు వేయండి, మీరు వెళ్ళండి వాకింగ్కి, మీరు మార్క్ చేసుకోండి. మాకు ఒక్కొక్క రకమైన వంట అంటే చేయండి, పర్వాలే, గ్యాస్ వేసేనా పర్వాలే, మట్టి పాత్రలో వండుకోండి. మీకోసం కొరలో కొరలో సాగులో వండేదానికి కొంచెం ఎక్స్ట్రా టైం కావాలంటే మీ భార్య చెప్పండి, లేదు చాలా ఇంపార్టెంట్ నాకు అది, నువ్వు వండు లేకపోతే నేనైనా వండుకుంటాను అని చెప్పి మీరు కూడా వంట నేర్చుకోండి. మీకోసం మీరు ఆరోగ్యంగా ఆనందం బతుకు చాలా ఇంపార్టెంట్. ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద గట్టిగా ఉండాలి. పొద్దునే లేస్తానే రాగిదావ తాగండి అందరూ, రాగి పిండి బయట కొనకూడదు, మీరు రాగులు ఆడించుకొని పిండి చేసుకోండి. ఎందుకంటే బియ్యము రూపాయి ఫ్రీ బియ్యము, ఆ బియ్యం పిండి రాగుల్లో కలిపేసి కొంచెం రాగి పిండి వేసినా ఏది చేసినా అది మీకు రిజల్ట్స్ ఇది. రాగులే తక్కువ తింటే సన్నగా అవుతారు, రాగులు ఎక్కువ తింటే లావు అవుతారు, లావు కూడా రావచ్చు సన్నగా ఉండేవాళ్ళు. మిల్లెట్స్ ఏమంటే కొరలు సామలు ఎన్ని హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఫుల్గా తింటే చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అయితే అయితే లాంగ్ అవర్స్ మీకు ఆకలి ఉండదు. అంటే సన్నగయ్యే వాళ్లకు మిల్లెట్స్ ఎక్సలెంట్ ఫుడ్. కొంతమందికి వేడి చేయొచ్చు, ఆ వేడి చేసినప్పుడు ఏమి నీళ్ళు ఎక్కువ తాగండి, కొన్ని రోజులు సర్దుకుంటారు. ఈ రోజులు నత్తకుండే రైస్ ఇడ్లీ తిని అలవాటైంది పూటకి, అది ఒకసారిగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ పెడితే కొంచెము అరిగేది తక్కువ ఉంటుంది. మనకేం హ్యాబిట్ అంటే ఎవ్రీ 2 అవర్స్ ఏదో తింటా ఉండాల, తినకపోతే ఏమో అయిపోయినట్లు అవి ఆకలి కాలేదు డాక్టర్ వెళ్ళిపోతారు. ఆ ఆకలి దాన్ని మందు వేసి మళ్ళీ ఇంకా ఆ ట్యాబ్లెట్ ఇచ్చి మళ్ళీ తిన. అసలు తినకుండా ఉండడం అనేది, ఎక్కువ గంటలు తినకుండా ఉండడం అనేది కరెక్ట్. ఏ జరిగిపోయినా చూడండి, బాగా పరిగెత్తుంది, ఆహారం సంపాదించుకుంటుంది, హ్యాపీగా ఫుల్గా తింటుంది. చిన్న కుక్క పిల్లని చూస్తే కూడా మీరు పాలు తాగితే పొట్టినట్టు అయిపోతుంది. మళ్ళీ హాయిగా కొన్ని గంటలు కొన్ని దినాలు అసలు గుడ్డు మీదకి వెళ్ళదు. మనలాగా ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి అటు తిందు, ఆకలి ఉండే లేకపోయినా టైం చూసుకొని తినడం అటు చేయదు. ఎందుకు, అది రైట్ ఫుడ్ తింటాడు కాబట్టి అది ఆకలి కాదు. మళ్ళగా ప్రాసెస్ చేసి ఉడకబెట్టి మెత్తగా చేసి నమిలే పని కూడా లేకుండా చేసి ఇన్ని చేస్తే నోటికి పొట్టకు కూడా పని లేకపోతే మిన్న అరిగిపోయి అదంతా ఫ్యాట్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ మనకు అవసరమైన వాడుకొని మీకు అంతా ఫ్యాట్గా మార్చి పొట్టలు అంతా ఎత్తి పెడుతుంది. ఇది కంటిన్యూగా ఈ రైస్ అనే హ్యాబిట్ మనకు ఆంధ్రాలో పర్టికులర్లీ ఈ రైస్ బౌల్స్ అంటే ఎక్కడైతే వరి ఎక్కువ పండిస్తారో ఆ ఏరియాలో అంతా ఇది ఎక్కువ అయిపోయింది. ఇంత ముందర ఎక్కువ రైస్ ఎవరు తినేవాళ్ళు, చెరువుల కింద బావుల కింద నీళ్లు ఎక్కువ వచ్చి ఆ నీళ్ళంతా కింద నుంచి ఊరుతాయి. నీళ్లు పొలంలో అంతా నీళ్లు బయట వస్తాయి, అక్కడ ఏ పంటలు పండవు, వరి కానీ చెరుకు కానీ వేసుకోవచ్చు. అట్లా దగ్గర ఎక్కువ మంది వరి మండించేవాళ్ళు, వాళ్ళకి ఏదో జమీందారులకి పెద్ద కుటుంబాల వాళ్ళకి చెరువు కింద భూములు ఉండేవాళ్ళు వరి మండించుకునేవాళ్ళు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వేరే పనులే ఉండవు కాబట్టి వరితో పొద్దున్న ఇడ్లీ చేసుకొని మెత్తగా స్టైల్గా తెల్ల గుడ్డలు వేసుకొని తెల్లగా ఇడ్లీ రెండు తినేసి మళ్ళీ గంట తర్వాత ఏముండయే అంటానే మళ్ళీ మురుకులు తీసుకొచ్చి పెడతారు, అబ్బాయి తెస్తారు, 11 గంటలకు మళ్ళీ జ్యూసులు తాగుతారు, రోజంతా తిని తిని 50 గంటలకంతా శ్రద్ధాంజలి బోర్డు అయిపోయింటారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరూ 50 గంటలకంటే ఎక్కువ బతకలా. మనం వాళ్ళు ఫాలో అయ్యేది ఎందుకో, మనం కష్టపడే వాళ్ళు పొద్దున్న నుంచి పని చేసుకునే వాళ్ళందరూ పొద్దున్నే ముద్ద తినేసి జొన్న రొట్టెలు తినేసి రాగి రొట్టెలు తినేసి సజ్జ సంగడి తినేసి పోతే సమయంతరం వరకు మళ్ళీ మేము ఏం తినే పని లేదు. ఎందుకు ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే ఏదైతే ఎక్కువ పీచు పదార్థం ఉంటుందో అది తింటే మనకు ఆకలి ఉండదు, మైండ్ పని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, పొద్దున్నే టీ కాఫీలు తాగేసి టిఫిన్ తినేసి మళ్ళీ టీ తాగేసి ఆఫీస్కి పోతానే మళ్ళీ టీ పెడతారు, 2 బిస్కెట్లు ఏదో పెడతారు, ఇంటి ఆఫీస్కి పోతానే లేదు ఈయన బయట పెట్టారు, యాడ్ పోయారు సార్ అంటే టీ తినారంట, వచ్చిందే 10కి మళ్ళీ టీ పోయేదండి సార్, వస్తాడు మళ్ళీ ఏదైనా సీరియస్ మీటింగ్ జరుగుతాడు తలుపు పెడతాడు మళ్ళీ తలుపు పక్కకు చూస్తారు ఏమైనా పెడతారా తిన్నావా అని. అంటే తిండి మీదనే ఉంటుంది మనిషి, మీటింగ్ మీద ఉండదు. అందుకే కంపల్సరీగా రాగులు జొన్నలు సద్దలు కొరలు ఉప్పు తింటేనే
మీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చెప్పాలా, అప్పుడే భయం ఉంటుంది, లేకపోతే తొందరగా వెళ్ళిపోతుంది, మన ఆకలిస్తుంది, పొట్ట పెరిగిపోయింది, మన కాదు మనకు కనబడ్డంలే, అయినా మనం ఇంకా తింటానే ఉన్నాము. ఒలింపిక్స్లో మామూలుగా గర్వ దారం పెడతారు, అది దాటితే గెలిచిపోయినట్లు, మనలో పొట్ట ఒకటి నలభై ముందర ఉంటుంది. సో పరిగెత్తినప్పుడు పొట్ట దాటినా గెలిచినట్టే కదా అడ్వాంటేజ్ అనమాట. ఇంత డ్యామేజ్ చేసుకుంటా కూడా ఇంకా రైస్ మీద మమకారం పోకపోతే ఎట్ట కుదరుతుంది? అసలు తెల్లకుండే రైస్ మంచిది కాదు అనేది మహానుభావులు చాలా మంది చెప్తానే ఉండరు. మీరు దంగుడు దేవుకన్నా రాండ్రా నాయన అంటే మళ్ళా బాగుంటుంది ఏమంటే ఎట్ట కుదరుతుంది? ఎంత ఎంత అన్యాయం ఇది? దాన్ని కూడా ఆర్గానిక్ గా ప్యాడర్ వేసి పండించిండేటి ఇంకా మంచిది. ఇంకా కొంచెం అడుగు ముందరకేస్తే మన పెద్ద మారుతా ఉండే పాత రైస్ రకాలు, నవరా బియ్యము, సిద్ధ సన్నాలు, రాజముడి, ఆ రకరకాలు ఇలాంటివి ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ ముందు పండుతా అనేటివి ఇంకా మంచిది. వాటిని వారంలో రెండు మూడు రోజులు తినండి. రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి పిండితో దోశలు, రాగి పిండితో ఇడ్లీలు రెండు రోజులు తినండి. దాన్ని రుచిగా ఎలా వంటలు చేసుకోవాలని బుక్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉన్నాయి చట్నీలు సాంబార్లతో. ఈ సేమ్ తెల్లగానే ఉండాలంటే సామరవ్వతో ఇడ్లీ చేసుకుంటే తెల్లగా ఉంటుంది, ఆరికరవ్వతో ఉప్మా చేసుకుంటే గోధుమ వల్లనే టేస్ట్గా ఉంటుంది, కొర్ర పిండితో దోశ చేసుకుంటే కరకరలాడితే క్రిస్పీగా ఉంటుంది. నెల్లూరు వాళ్ళందరూ బాగా టేస్టీగా అన్ని కూరలు చేసేది బాగా భోజనం చేసే అలవాటే కదా. సో రుచిగా ఎట్లా చేయాలని మేమేదో చెప్తాము, మీరు ఇంకా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి టేస్టీగా పిల్లలకి అట్రాక్టివ్గా చేసి పెట్టాలా. వాళ్ళకి ఇదే అట్టేసి దాని మీద కొంచెము క్యారెట్ కొంచెం బీన్స్ కొంచెం కొత్తిమీర అవన్నీ వేసి అద్దె ఎట్లా పెడితే వాళ్ళు అబ్బా బాగుంది అని తింటారు. మా గ్రూప్లో ఎవరో గ్రీన్ కలర్ ఏదో ఆకుకూర నుంచి జ్యూస్ పిండి ఆ జ్యూస్ని వేసి గ్రీన్ కలర్ ఇడ్లీ పెట్టారు, చూసానికి మళ్ళీ అట్రాక్టివ్గా ఉంది. అవన్నీ చేసే టైం లేదు, ఎందుకంటే సీరియల్లు రకరకాల సీరియల్లు ఎన్ని యూట్యూబ్లు ఇవి సీరియల్ చాలా బిజీ అయిపోయినా మనం. మనం ఏమి ఎన్ని పెట్టుకున్నామో మిక్సీలు అండ్ ఇవి అవి ఫ్రిడ్జ్లు అన్ని, అరే ఫ్రీ టైం ఉంటే కానీ ఏదన్నా ఇంకా పనులు చేసుకోవచ్చు, ఏదో వ్యవసాయ పనులు ఇంట్లో పెద్దోళ్ళు చూసుకోవడమో ఇంకోటో ఇంకోటో చేసుకోవచ్చు. నేను నన్ను అడిగితే ముందు ఇవన్నీ ఏమి లేనప్పుడు టక 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 టకాలు పనులన్నీ చేసి మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి కాళ్ళు కాపుకొని బాగా కట్ట ఇవన్నీ అడుగునేవాడు పెద్దోళ్ళు. ఇప్పుడు ఆడేదానికే టైం లేదు, ఎప్పుడు బిజీనే ఇన్ని మిషన్లు వచ్చినాయి అయినా టైం లేదు. ఏం జరుగుతా ఉంది అని ఆలోచించినారా చదువుకునే వాళ్ళందరూ? ఏమవుతా ఉంది మీ టైం అంతా? ఎవరో వినేస్తా ఉండవు యూట్యూబ్లలో ఇంకోరో సీరియల్లో ఆ ఈ పిండి ఆ తద్దరి ఏదేదో. ముందు ఎక్కువ పనులు ఉండి అసలు వీళ్ళు రిలాక్సేషన్ అనేది లేకుండా చాలా కష్టపడిపోతా ఉంటారని పండుగ పెట్టినారు. ఇప్పుడు పండుగలు తిన్నా పనులు వదిలేసి మీరు స్నానం చేసి అట్లా గుడికి పోయి మంచిగా వంటకాలు చేసుకుని తినండిరా నాన్న అని ఆ రెస్ట్ కోసమే పండుగలు పెట్టారు. ఇప్పుడు సంవత్సరం అంతా పండులే పని చేసే ఒక రోజే, ఈ తిరణాల గంగమ్మ పండుగ ఇంకో గుడి బర్త్డేలు ఇంకో మా మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే ఎండేంద్రా నాయన ఎంత దూరం వెళ్ళిపోయినా నేచర్కి. అసలు ఆ సన్ రైజ్ చూసే పిల్లలే సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడంటే ఎట్లా ఉదయిస్తాడు అని అంటా ఉండదు. ఆ రాత్రి నక్షత్రాలు చూసే టైం కూడా లేదు, చాలా బిజీగా ఉంటారు సిటీలంతా పార్టీల్లో గిట్టీలు చేస్తూ ఉంటారు కానీ కనెక్షన్ పోయింది. ఎంత డ్యామేజ్ కల్చరల్గా జరుగుతూ ఉందంటే మనకు ఎక్కడెక్కడ ఏమేమి లేకుండా వస్తుండాలి, ఎందుకు ఈ రకమైన ఆలోచన మారింది అని ఆలోచించుకోవాలి. మనకు చాలా ఇంపార్టెంట్ గాలి, ఫ్రెష్గా ఉంది గాలి, పొద్దున గ్రౌండ్లో చాలా ఫ్రెష్గా ఉండేది గాలి. ఆ గాలి బాగుందని గుర్తిస్తే మీ థర్మోమీటర్ కుట్టుంది అని అర్థం. మీ థర్మోమీటర్ అంటే ఏంది? మీ బుర్ర ఎట్లా గాలి ఉంది, ఏ నీళ్ళు బాగున్నాయి, ఏ ఫుడ్ తింటే నాకు అలర్ట్గా ఉంది, ఏ ఫుడ్ తింటే ఏదో గడగడలాడుతూ ఉంది, ఏదో పొట్టలో నొప్పి వచ్చింది, ఏం జరుగుతూ ఉంది అని ఇంటెలిజెంట్గా ఉండాలి. పొట్ట నొప్పి వచ్చింది కానీ పెయిన్ కిల్లర్ వేసి పొట్ట తగ్గించుకునేది కాదు, ఆ పొట్ట నొప్పి మీ క్యాన్సర్ ఐదైన తర్వాత రాబోయే క్యాన్సర్కి నాన్నేమో తెలియదు, పాప చెప్తా ఉంది మీ బాడీ దప్పెళ్తా ఉంది అంటే నీళ్ళు తాగదా అని చెప్తా ఉంది, అప్పుడు పెట్టి తాగుతావు నువ్వు. ఆకలిస్తా ఉంది అంటే మంచిగా భోజనం పెట్టుకుని అర్థము, అప్పుడు పోయి ఏదో చెత్త తింటాము, ఏదో కేకులో గీకులో తింటాము. సో ఇంటెలిజెంట్గా ఉండే వాళ్ళకి మీ బాడీని చెప్తాది ఏం చేయాలని, అది కొన్ని రోజులు చెప్పి చెప్పి తర్వాత వేస్తుంది. ఇక్కడ 20 రూపాయలు బాటిల్ పెట్టుకోలేము, చాలా బిజీగా ఉంటాము, తగినని టైం లేదు, అది నోరు పెంచినట్టుకుని పోయి కూడా చెప్తారు ఏ ప్రధానమైనా. ఇంకా దానివల్ల కాక బాత్రూమ్ పోయినప్పుడు మంటెత్తుకొని
పచ్చగా వచ్చి ఏడుస్తా పోసి రే ఇంగనా కాదరా బుద్ధి అమ్మూడా పెంచేది అయితే ఎట్లా అంటే మీ బాడీ ఇంటెలిజెంట్ గా చెప్పేదన్నా అబ్జర్వ్ చేయాలి కదా దాన్ని పక్కన పెట్టేస్తే మీరు కమ్మైపోతుంది మీరు కూడా పిల్లలు చెప్తారు 10 రోజులు చెప్తారు 4 రోజులు చెప్తారు ఒరే ఇటు చేయరా ఇది మంచిది కాదురా ఈ పని చేయొద్దురా అని చెప్తారు చెప్పి చెప్పి తర్వాత ఏం చేస్తారు వదిలేస్తారు మీ ఇష్టం పొందరా ఆయన అట్లయిపోయింది మన బాడీ కూడా ఇడ్లీ తింటానే రోజు తింటానే పొట్ట పుస్తుంది అసిడిటీ వచ్చింది అల్సర్ వచ్చింది ఒరే రాజావు రాజావు అయితే అసిడిటీ పోతుందా ఇంత పెద్ద మాత్రలు వేసుకున్నాము ఎండోస్కోప్ చేసినాము టీవీలు పెట్టినాము జెల్సీలు తాగినాము ఓమేజీలు తిన్నాము పోంది రాజావు రాజు పోతుంది రాజావు వారం వాడండి చూడండి చాలా ఈజీ కదా అదే మందు కాదు షుగర్ లేకపోతే బెల్లం వేసుకొని రాజావు పొద్దున్న 4 గ్లాసులు సాయంత్రం 4 గ్లాసులు తాగి చూడండి మీ లైఫ్ మారుతుంది అని చెప్తా నా లైఫ్ అట్లే మారింది నా కూడా ఎండోస్కోపీ చేశారు లోపల 3+ ఎరోషన్స్ అంటే లోపల పగ ఉన్నాయి నీకు మంట నొప్పి ఉంది కదా నువ్వు ఇది మందులు వాడాలా ఇట్లా భోజనాలు 2 గంటలకు ఒకసారి తినాలని చెప్పినారు అంటే దాని ముందు చాలా మందులు వాడుతానే ఉన్నా కొన్ని రోజులు బాగుంటుంది మళ్ళీ వస్తుంది కొన్ని రోజులు బాగుంటుంది మళ్ళీ వస్తుంది ఎప్పుడైతే పొద్దునే కసిగా 4 గ్లాసులు 5 గ్లాసులు రాగిదావ కసిగా 5 గ్లాసులు తాగలే ఇంత టీ కదా మనం తాగేది ఒక గ్లాస్ ఉంటానే బాగా భయంగా బాగా తాగుతారు మందు మాత్రం ఎంతమంది లోపల లోపల వేసుకుంటాము ఎన్ని ఇంజక్షన్ మీద వేసుకుంటాము ఎంతైనా కోపలు పెట్టుకొని ఆంజనేయ స్వామి రుద్దు పీలిస్తే ఆ శ్రీరాముడు కనిపెట్టినట్లు బైపాస్ సర్జరీ చేసుకొని వచ్చినా అని చెప్పి ఆనందంగా చెప్పుకుంటాం బైపాస్ సర్జరీ ఎందుకు పోయిందిరా 20 ఏళ్ళ ముందు చెప్పింది కదా మీకు ఎక్కితే ఆయాసంగా ఉంది అని అంటే ఏమే లోపల బ్లాక్స్ మొదలయ్యానైనా నువ్వు నీ ఫుడ్ మార్చాలా వాకింగ్ మొదలు పెట్టాలా వెల్లుల్లి పాయలు 2 3 నోట్లు వేసుకొని చిన్నగా నమిలి అద్భుతం ఇంకా ఉండాలా అల్లం మొక్క తినాలా ఆ వెనిగర్ చేసుకొని తాగాలా మీ బ్లడ్ తిన్నకు కావాలా మీ రైస్ గోధుమలు రిఫైండ్ ఆయిల్ వాడకూడదు అని చెప్తా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు అందరికీ అడ్వాంటేజ్ అందరూ ఇవన్నీ చెప్పగలుగుతాను దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎంత చెత్త ఉంటుంది దాంట్లో ఏది కరెక్ట్ మీరు తెలుసుకునే ఇంటెలిజెన్స్ కూడా మీకు మీ పిల్లలకు ఉండాలా ఏదైనా ఇది తాగాలి అవి తాగాలి ఇది అవి 3 రోజులు మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు మించిన పొట్ట 3 రోజులు ఎట్లా మాయం అవుతుంది ఎంత కష్టపడితేనో ఒక కిలో తగ్గేది అది తగ్గేవాళ్ళు తెలుస్తుంది 7 రోజులు కష్టపడతాను అండి ఒక కిలో కూడా తగ్గలేదు అంటే బాధ వేస్తుంది నాకు పెరిగిపోయి చాలా ఈజీ ఎంత కష్టం తగ్గేది 8 కిలోమీటర్ నడవాలా ఎంత కష్టపడాలా ఇప్పుడు కిచెన్ లో మార్పులు చేసుకోకుండా ఎవరు ఏమి చేయలేదు అంటే భార్య భర్తలు ఇద్దరు వస్తే ఇలాంటి మీటింగులకి అరే నిజమేమో ఒక నెల మనం సీరియస్ గా రైస్ వెళ్ళిపేద్దాము అని నేను ఒక డిసిషన్ తీసుకోలేరా అయ్యప్ప స్వామికి 40 రోజులు ఉంటారు అసలు సోప్ వేరు కింద పడుకుంటారు ఎవరింటికో పోయి ఎవరో పెద్ద కోటీశ్వరులైనా ఎవరింటి ఏం పెడితే తినేసి సింపుల్ గా బతుకుతారు అరే అంటే అర్థమేమి 40 రోజులు ఇంత సింపుల్ గా కింద పడుకున్నా బాగా నిద్ర వస్తా ఉంది సోప్ వేసుకోకపోయినా నీట్ గానే ఉండవు స్మెల్ లేదు బాడీ ఎవరు ఎవరింటిలో భోజనము అంత ప్రేమగా పిలిచి పెడతా ఉండదు ఓ మనం కూడా ప్రేమగా పిలిచి పెట్టాలి జనాలకి అనే విషయం అర్థం చేసుకుని మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది బేసిక్ థింకింగ్ మారుతుంది అని చెప్పేది 40 రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతుందా 34 8వ రోజు 6వ రోజు లాస్ట్ రోజు అది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అది సెవెన్ మంది దిగేటప్పుడు అక్కడ మటన్ తినేసి మందు కొట్టేసి వచ్చేస్తే ఏం ప్రయోజనం 40 రోజుల తర్వాత మీరు మీలో పూర్తి మార్పు రావాలి ఇప్పుడు అశోక్ గారు కూడా ఆయన ఇన్ని రోజులు 17 కిలోలు బరువు తగ్గి అది బాగుంది నాకు అనే ఉద్దేశంతో ఇది పెట్టి ఇంకొకరికి చెప్దామన్నాడు అందుకని చెప్పేది ఉత్త షాప్ పెట్టేది కాదు ఇప్పుడు మేము చెప్పేది ఇంకొంచెం క్రిస్పీగా చేసి కొన్ని బుక్లు పెట్టండి వాళ్ళు రుచిగా ఎట్లా చేసుకోవాలా అని అడిగినప్పుడు ఇట్లా చేసుకోవచ్చమ్మా ఇడ్లీ దోశ పులిహార బిసిబేరాబాతు వాంగీబాతు కర్ణాటక స్టైల్వి అన్ని పెట్టండి చేసి మీ పిల్లలకి అదే గంజి తాగురా అంటే గంజా ఏంది అంటాడు అదే వాళ్ళకి చైనీస్ సూప్ చేసినారు రారా అని అడుగుకో అని వస్తాడు అప్పుడు వీళ్ళు ట్రాప్ లేకపోండి అట్లే మీ అట్లే పెద్ద పెద్ద కంపెనీలు కుర్కురేలు ఇవన్నీ వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని ట్రాప్ లేకేసి ఇలాంటివన్నీ పెట్టి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా పెప్సీ తాగితే పెప్సీ అయితే వాణికి ఉల్లాసంగా 2 కోట్లు ఇస్తారు మన ఊపిరి పోతుంది కార్బన్ డైఆక్సైడ్ కలిపిండి నీళ్ళు అవి అవన్నీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు సాయంత్రం వస్తానే కలర్ఫుల్ గా ఏదైనా చేయాలా ఆ జావ చేసి దానికి కొత్తిమీరనో ఇంగోటో ఇంగోటి వేసి ఓకే అవి ఉంటాయి కదా స్వీట్ కార్న్ కొన్ని బిట్స్ వస్తాయి అవన్నీ వేసి ఏదో తమాషగా ఆ రాగి జావం దాయిపోయాలా
రేపు ఇంగోటి కదా రే, రేపు వచ్చి కొత్తది ఇంగోటి కదా పెడతాను అని చెప్పాలి. అంటే వాడు రేపుటికి ఏమి అని ఎదురుకోవాలి. అంత మాత్రమన్న మన పిల్లల కోసం మనము టైం పెట్టాలి కదా. చాలా బిజీగా సంబంధంలో ఉండి మామూలుగా రెండు నిండు కట్టించిన అమ్మ అంటే వాడి 30 ఏళ్ళకే షుగర్ క్యాన్సర్ వచ్చింది, ఏం ప్రయోజనం కట్టించి? వాళ్ళు బర్త్డేలు చేస్తారు 100,000 రూపాయలు పెట్టి. ఇక వాళ్ళే వాళ్ళెవరు చేయమని చిన్నపిల్లలకి వాళ్ళని బయట తీసుకుపోయి వాళ్ళ బర్త్డే రోజు మంచిగా పెన్నా నదికి తీసుకుపోయి బాగా ఆడుకునేట్లుగా ఇవి అవి గాలి పటాలు తీసుకుపోయి ఆడిస్తే వాడు సూపర్, వాడి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. వాడికి 50,000 రూపాయల డ్రెస్ ఇచ్చేసి అది వేసుకొని దాన్ని గుచ్చుకుంటాను అనమాట, గుర్తుంటాను ఎవరు చూసుకో అని చెప్పి కొట్టి వాడే వాడే అడిగినాడా ఏమన్నా 50,000 రూపాయలు మన నగలండి వేసి వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటారు, పిల్లలు వదిలేసి అది తిరుగుతూ ఉంటారు. ఏ నగలం వేసి ఎక్కడ తిరుగుతాం, నోరు చూసుకుని చూసాను బిడ్డకలేస్తారు విభవన్నాడు అలా మీకోసం. వాడు ఏమన్నా ఏమన్నారా బా, ఈ పిచ్చి పిల్లల్ని పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా కష్టపడతా ఉండ మీరు బిడ్డమా అనుకుంటారు కానీ వాళ్ళు చూస్తే కొన్ని పెద్ద అయితేనే టీచర్లు ట్యూషన్లు ఐఐటి కోచులు వాళ్ళ బాధ వాళ్ళది. చిన్నప్పుడు మీకోసం వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళకి ఇష్టం లేకపోయినా గుచ్చుకుంటా ఉన్నా వాళ్ళు డ్రెస్సులు వేసుకొని ఏ నగలు వేసుకొని ఎగ్జిబిషన్లో బొమ్మలు పెట్టి వాళ్ళకి పెళ్లిలో పెట్టి చేయాలి. ఇన్ని అవసరమా? మెత్తగా బాగా కాటన్ వేసుకుంటే హాయిగా ఉంటారు. స్పెషల్గా నలబడాలి అనుకుంటే కాటన్ చీర కట్టుకొని పెళ్లి పోండి, ఏమవుతుంది? నెల్లూరులో ఇంత ఉడుకులో పట్టు చీర కట్టుకొని పోవాలా? డిఫరెంట్గా ఉండాలి, పర్పస్ ఉండాలి కదా. ఏదైనా చెప్తే పర్పస్ ఉండాలి, ఆ పర్పస్ లాజిక్ గట్టిగా నిలబడితే మీరు డిఫరెంట్గా ఉంటారు. మనం డిఫరెంట్గా ఉండాలో ఏం చేయక్కర్లేదు, నాకు ఇది కంఫర్టబుల్ ముందు వేసుకుంటాను అంతే. అది చిన్నపిల్లలు కూడా లాజిక్ రీజనింగ్ వస్తే వాడు గట్టిగా ఒక వివేకానందుడు అవుతాడు, ఒక అబ్దుల్ కలాం అవుతాడు. వాళ్ళని ఏమన్నా ఆలోచన, అమ్మ ఇది ఎందుకు అనవసరంగా ఇట చేస్తావే, నువ్వు ఎందుకు పౌడర్ పూసుకుంటాడు, మా సైన్స్ టీచర్ పౌడర్ పూసుకుంటే మన సెబేషియస్ గ్లాండ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, స్కిన్ క్యాన్సర్ రావచ్చు, సన్ స్క్రీన్ లోషన్ వాడకూడదు అని చెప్పింది పిల్లలు చెప్తే నోరు పూసుకో పెద్దగా అని చెప్పినావులే అని వాడు వడ్డిస్తే అవేం చెప్తుంది అని కూడా అట్టే తయారు. సో పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు రీజనబుల్గా లాజికల్గా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. చాలా అవసరం కదా అది. మన పిల్లల్ని ఆరోగ్యంగా తయారు చేయండి. ఐఐటి అయినాడు వాడు 2 లక్షలు నెలలు సంపాదించినాడు, అయినా బుర్రలేదు వాడు, ఏమి ఏమి అన్నిటికీ మీ మీద ఆధారపడతాడు, డబ్బులు మాత్రం తెస్తాడు, ఎందుకు అట్ట పిల్లలు? వాళ్ళు మామూలు నాటుకోడిలాగా ఉండాలి, బ్రాయిలర్ కోడి పట్టుకుంటూ కూడా అట్లే ఉంటుంది కిడిగడానికి. వాళ్ళ ఈ ప్రతి చిన్న విషయానికి అమ్మల మీద నాన్న మీద ఆధారపడే పిల్లలు చూసిన అంత ఐఐటి జరిగిన పిల్లలు పై నుంచి భూకి ఎందుకు తెచ్చిపోతా ఉంటారు? ఎందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు? అంటే వాళ్ళు ఎట్ట బతకాలి అనే విషయం చెప్పట్లే మనం, డబ్బులు సంపాదిస్తే చాలు అంటాను, అది కాదు కదా. నేను వ్యవసాయంలో నేనేం కోట్లు సంపాదించలా, ఏదో 50 మంది 60 మందితో కలిసి బతుకుతా, ఓసారి టమాటాలు రేట్ వస్తుంది, ఓసారి రాదు, ఓసారి పుచ్చకాయలు పోతాయి, ఏదో అక్కడ నడుపుకుంటా. అక్కడ మన అవసరాలు తీరుస్తుంది వ్యవసాయం. కోరికలో నెల్లూరులో ఇల్లు కావాలా, విజయవాడలో ఇల్లు కావాలా, బెంగళూరులో ఇల్లు కావాలా, ఇన్ని కోరికలు అవసరమా? ఊరికే అవి ఉంటుంది కారు అంతే, చాలామంది ఇళ్ళల్లో దాన్ని తుడుచుకుంటా ఉంటారంతే. ఎవడు ముట్టకూడదు, ఎవడు చూసుకోకూడదు, ఏమన్నా కాళ్ళు వెనకాల చూస్తాడు, కాళ్ళు పెట్టే డ్రైవింగ్ చేసేట్టు చూస్తాడు కాళ్ళు పెట్టి, వీడి కాళ్ళు పెట్టుకునే అదృష్టం నీకు ఎట్లా లేదు? ఎవరో కాళ్ళు పెట్టుకుంటే వీడి ఎలుపు, ఇంకెవరు కాళ్ళు పెట్టేది? మనకు 4 రకాలు హ్యాపీగా ఉండొచ్చు బా, మనము 4 రకాల హార్మోన్స్ తెలిసి, ఇంకా చాలా పెద్ద కెమిస్ట్రీ బాడీ. 2 లక్షల 20 లక్షల సంవత్సరాల నుంచి మన పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చిన జీన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి నిమిషము మనకి గాల్లో నీళ్ళల్లో ఫుడ్లో పొల్యూషన్స్ పోతా ఉంటే కూడా మన పిల్లలు ఓ రోజు జ్వరం వచ్చింది, ఓ రోజు దగ్గు వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ కావాలి. చిన్నపిల్లలకి కింద తిరుగుతూ ఉండరు, ఇంట్లో కింద దేక్తా పోతా దోగాడుతూ ఉన్నారు, దాంట్లో నోట్లో పెట్టుకున్నారు, ఏదో దగ్గు వచ్చింది, సో ఆ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చింది అని అర్థం. అంటే అక్కడ వ్యాక్సిన్ బండిట్లో ఆ పర్టికులర్ వైరస్కి వ్యాక్సిన్ మీ ఇంట్లోనే జరిగింది, ఇంకేదో తింటారు, దానికి ఏదో పొట్టపు వచ్చింది, దానికి బాడీ రెడీ అయ్యి ఇంకేదో చేస్తుంది. ఈ మెకానిజం అంతా సంవత్సరంలో 2-3 సార్లు జలుబులు, 2 సార్లు చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చే చాలా కామన్. వాళ్ళు జ్వరం వస్తాలు ఎదురు వేసి, వాళ్ళు ఇంజక్షన్ వేసి, వాళ్ళు డ్రిప్ పెట్టేసి జ్వరం తగ్గలు తగ్గలా అని చెప్పి, అది ఎట్లా బాడీ రెడీ కావాలి కదా. మీ ఇంట్లో దొంగలు వచ్చినారు ఎట్లా ఫైన్ చేయాలి అని ఉదాహరణ వాళ్ళకి, ఆ ఫైటింగ్ కూడా పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు అట్లే ఉంటాడు దొంగ, మన తలపడగొట్టడా? మన శరీరాన్ని నమ్ముకొని దాని ఇమ్యూనిటీ పెరిగేదాన్నే అది ఫైట్ చేసేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఇప్పుడు అందరూ కోవిడ్కి కరోనాకి ఇమ్యూనిటీ అంటారు, అదే ఇమ్యూనిటీ అనేది ఎక్కడ కోరుకుంటూ వచ్చేది కాదు, మన కష్టపడితే వచ్చేది.
అది ఇద్దరు కరోనా వచ్చింది. ఓ ఆగస్ట్ లో కరోనా వస్తుందా సెప్టెంబర్ లో? అయితే సెప్టెంబర్ కోసం నేను రాగిపిండి తీసుకుపోతాను, కూరలు తీసుకుపోతాను అంటే అప్పటికప్పుడు ఏం జరగదు, దప్పైనప్పుడు బాగా దొరికితే ఏం కాదు. ఈ సీజన్ లో మామిడి పళ్ళు తింటే వానకాలం మీకు వచ్చే జబ్బులకి ఇమ్యూనిటీ వస్తుంది. వానకాలం వచ్చే సీతాఫలంకాయలు ఇంకూడ తింటే చలికాలంలో వచ్చే జబ్బులకి ఇమ్యూనిటీ వస్తుంది అని నేచర్ డిజైన్ అదే పెద్ద కనుక్కొని మనం అర్థం చేసుకునే పని ఏమి లేదు. ఈ సీజన్ లో ఆ రోడ్డు మీద పడిన కాయలు అవి తినండి. ఎప్పుడు ఆపిల్ కాయలు కాస్ట్లీ అని చెప్పి ఇంకొక కాయలు అవి కాదు తినాల్సింది. ఏ సీజన్ లో వచ్చే కాయలు తినండి మంచిగా. ఆ సీజన్ లో ఒక 5-6 సార్లు ఓన్లీ జామకాయలు తినండి, ఓన్లీ సీతాఫలకాయలు తినండి. పనసకాయని మీరే కోసి కాయంతా తినేసి ఆ రోజు భోజనమే వద్దని చెప్పండి. పనసకాయని కోస్తేనే అదే పెద్ద మెడిటేషన్. పనసకాయని కోసేది మెడిటేషన్, కేక్ కట్ చేసేది కాదు, పనసకాయని కట్ చేస్తే మెడిటేషన్. మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సింది కేక్ కటింగ్ డే కాదురా, మన పిల్లలకి ఫ్రూట్ కటింగ్ డే పెడదాము, ఊర్లో ఉండి ఫ్రూట్స్ అని తీసుకొచ్చి పెట్టి ఫ్రెండ్స్ అందరిని పెంచుకొచ్చి ఫ్రూట్స్ తిన్నాము, రైతులు డబ్బులు వస్తాయి మనకు మంచిది అని పిల్లలకి చెప్పాలి. వాళ్ళకు మనం కూడా మనం చేసి ఆ కేకులు కట్ చేసి అంతా మూతికంతా ఆ కేకులు చూసుకొని పుస్తని అది కొట్టి అదంతా నెత్తిబడి ఈ పిచ్చి పనులన్నీ చేసి అది దానికి మళ్ళా ఫోటో ఆ కేక్ చూసుకొని ఫోటో ఎత్తుకునేదంట. ఏముంది దాంట్లో ఫోటో ఎత్తుకునేది? మీ పిల్లలు మీరు పోయి నెల్లూరులో ఉండే ఒక చెరువులో ఒక 10 ప్లాస్టిక్ బాటిల్ బయట తీసుకొచ్చి రీసైక్లింగ్ ఇస్తే ఆ పొద్దు వాడు హ్యాపీగా ఉంటాడు. వానికి వాడి బుర్రలో మంచి విత్తనం ఆ రోజు మీరు వేసేట్లు. అది పెద్ద అసెట్, మీ పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి అది. అంతేకాని ఎవరో వెస్ట్రన్ వరల్డ్ వాడు చింపుకొనేసుకుంటాడు, మనం చింపుకొనేసుకుందాము, ఇట్లాంటిది కాదు కదా మన పిల్లలకి చెప్పాల్సింది. వాళ్ళకి మంచి విత్తనాలు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు పెద్దయినాక వాడు వాళ్ళకి విషయాలు ఎట్లా తెలుస్తాయి? వాడి కల్చర్లో ఈ బోర్డులు గీర్లు ఇవన్నీ చూసి ఏది ఏ ఎక్కడ ఏ టీవీలో ఏమొస్తుందో అదే లైఫ్ కదా అనుకుంటారు. ఆ డ్యామేజ్ పోకుండా అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. ఎట్లా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది అడుగుతారు, ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని చాలామంది అడుగుతారు. మీరు ఏం చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తా. పొద్దున్న లేస్తానే టూత్పేస్ట్ వేస్తాం, ఆ టూత్పేస్ట్లో ఉండే SLES అనే ఒక కెమికల్ క్యాన్సర్ అని అసలు ఇంటర్నల్గా అసలు వాడకూడదు, కానీ నోట్లో మనం టేస్ట్ చేసినప్పుడు ఆ నొడవచ్చేదే SLES. ఇది కాక అట్లీస్ట్ 12 రకాల కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ అన్ని నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఇప్పుడు మంచి బ్యాక్టీరియా లేదో మనకి చెడ్డ బ్యాక్టీరియా బయట పోయినప్పుడు లేదా తిన్నప్పుడు వచ్చి ఎంటర్ అయినప్పుడు అది మంచి వేయడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ మన 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 సైనికులు నోట్లో ఉంటారు, ఆ నోట్లో శత్రువుని ఎదుర్కొనే శక్తి ఉంటే అక్కడే అరికడతాయి. నేను ఎప్పుడు టూత్పేస్ట్ నింపేసాను బాగా గమ్స్ మసాజ్ చేసి, గమ్స్ బాగా మసాజ్ చేయాలి అప్పుడు బ్లడ్ బాగా ఫ్లో అయ్యి గమ్స్ గట్టిగా ఉంటాయి. మళ్ళీ ఏదో ఒకటి ఆ దంతకాంతి రామ్దేవ్ బాబాదో దంత మంజరి ఏదో పౌడర్ తీసుకొని కొంచెం రుద్దేసి ఒక బ్రష్ని 10 ఏళ్ళు వాడచ్చు. వేపలు ఉంటే బెస్ట్, పల్లెల్లో వేపల కంటే మించిందే లేదు, ఈ సిటీలో వేపలు దొరకవు కాబట్టి ఆ బ్రష్ 2 మినిట్స్ వాడాలి. మనకు రైట్ సైడ్ కింద పక్క గమ్స్ అరిగిపోయింటాయి, ఆ పళ్ళు అరిగిపోయింటాయి చూసుకోండి. ఎందుకంటే మనం పాట పెట్టేసి రైట్ సైడ్ ఎక్కువ బ్రష్ చేస్తాం, సో ఈ కింద పక్క దవడకు నా పళ్ళు కూడా అరిగినాయి. సో మనం బ్రష్ చేసి చేసే పళ్ళు అరిగిపోయినాయి తెలుసుకునేదాన్ని 40 ఏళ్ళు పట్టింది. లక్కీలీ మీరు యంగ్స్టర్స్ ఉన్నారు, మీరన్నా అర్థం చేసుకోండి, చూడండి నిలిపే చూడండి ఎంత బాగుంది. సెన్సిటివ్ టూత్, పళ్ళు ఎంత ఏదన్నా పుల్లది వస్తుంది తింటే ఒక 2 రోజులు ఏం తినలేదు ఆ టైప్ లేదు, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పచ్చిమామిడికాయ కూడా తింటాడు, అంటే అరిగినాయి ఫర్మల్ డ్యామేజ్ లేదు. ఇవన్నీ మీరు మీ జీవితాలకు ఇంప్లిమెంట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో టూత్పేస్ట్ నిలిపేయాలా, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు, ప్రెషర్ కుక్కర్ వాడకూడదు, రెఫ్రిజిరేటర్ వాడకూడదు, ఆ పౌడర్లు క్రీములు వాడకూడదు, నెత్తికి రంగు వేసుకోకూడదు, వైట్ రైస్ తినకూడదు, పొద్దున్నప్పుడు పడుకోకూడదు, రాత్రి గుట్ల దీపం నోట్లో ముద్దా అంటే సాయంత్రం 6 గంటకంతా తినేసేయాలా? సార్ 6 గంటకే వీలు కాదు సార్, అయితే 5 గంటలు తినేసి, 5 గంటలు తినేసి పర్వాలే, 4కే కూడా తినండి పర్వాలే. మధ్యలో ఏరుకు అట్లా కొంచెం ఆకలి అనేది అనిపిస్తుంది, ఆకలి భయపడిపోయే పనిలే, సూపర్ అది ఇంకా మంచిది. నీళ్ళు వేసి అమ్మా ఈరోజు నీళ్ళతో సర్దుకోవాలి చెప్పండి. ఒకరోజు అడుగుతుంది, 2 రోజులు మళ్ళా పోత బోళ్ళు విడిన తినే వదిలేస్తారు. ఆకలి వేసాలి భయపడిపోతే ఎట్లా, ఏమైతుంది ఆకలి వేస్తే? మన కోసము పుట్టి శ్రీరాములు గారు మీ జిల్లా పేరు కూడా అదే కదా, 50 రోజులు 50 రోజులు తినలా భోజనం. ఆంధ్రదేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు,
ఒక పోరు పోతే మనము ఒక రోజు పోతే ఏమో టెన్షన్ అయిపోతాం. మన పెద్దవాళ్ళందరూ అందుకే 14 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం అన్నారు. ఏకాదశికి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది అనే దాని మీద యశునోడి ఉసుమి అనే ఒక సైంటిస్ట్ ఆటోఫాజీ అనే ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేశాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరు చూసుకోండి, యశునోడి ఉసుమి అని కొట్టండి వస్తుంది. అంటే ఆటోఫాజీ చేస్తే వీక్ గా ఉండి డిసీజ్ వచ్చి జబ్బులు పడి కొంచెం బద్దకున్న సెల్స్ అన్నింటినీ స్ట్రాంగ్ గా ఉండే సెల్స్ తినేసి కన్విన్స్ చేసి క్లీనప్ చేస్తాయి. క్లీనప్ మెకానిజం, మీ ఇంటికి ఉన్న భోజనాలకు వచ్చినారు ఓ 10 మంది వాళ్ళు పోయినారు, భోజనం అయిపోయినాక పాత్రలు కడుక్కోవాలా, అన్ని సర్దుకోవాలా, ఏమేమో చేయాలి కదా. వాళ్ళు వెళ్ళిపోక ముందర మనం భోజనం చేస్తారు అది మీకు. సో భోజనం చేసి అతను టైం వేయకుండా మళ్ళా భోజనం చేస్తే పొట్ట దాన్ని కష్టమైపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏం చేయాలి, ఊరిందే ఇంకా దాన్ని సర్ది దాన్ని ఫ్యాట్గా మార్చాలనా షుగర్గా మార్చాలనా అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఫుడ్ వేస్తే అట్లా ఆటోఫాజీ అనేది జరగాలంటే మినిమం 6 అవర్స్ తినకూడదు. అప్పుడు ఆటోఫాజీ స్టార్ట్ అవుతుంది. ఉపవాసంలో వచ్చే అడ్వాంటేజ్, మనం ఉపవాసం అంటే రైస్ మాత్రం తినరు, ఉప్మా పొంగలి దోశ ఇడ్లీ ఫ్రూట్స్ పాలు పంచామృతం అన్ని తినొచ్చంట. ఒకటి రూపాయలు పెట్టేసి 10 వచ్చినట్లు. అది కాదు, ఉపవాసం అంటే ఉపవాసమే, నీళ్ళు తాగొచ్చు. ఇంకా ఫస్ట్ ఉపవాసం భయం అనిపిస్తే తేనె నిమ్మకాయ ఒక 2 గంటలకు ఒకసారి ఒక గ్లాస్ తాగండి ఫస్ట్ టైం, రెండోసారి మీకు ధైర్యం వస్తుంది, అప్పుడు నీళ్ళు మాత్రం తాగండి, మూడోసారి నాలుగోసారి దప్పైతే నీళ్ళు తాగండి. భయం భయంగా అమ్మా అట్లా అవసరం లే, ఏమీ కాదు మనం. ఎందుకంటే మనకు రిజర్వ్ ఉండాలి, పొట్టలో అక్కడ చూసినా రిజర్వ్ ఉండాలి. వాళ్ళు ఏదో అంటా ఉండ్రి సార్, ఇది లేటెస్ట్ కార్ అని మా మేము కొంటాం కదా, దాంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి, మా బాడీనే ఎయిర్ బ్యాగ్ కదా, మాకు యాక్సిడెంట్ అని ఏం కాదు సార్, మొత్తం అంతా ఫ్యాటే మాకు అని తమాషగా చెప్పారు. లావు ఉండే నాకు ఆశ్చర్యం అనిపించింది. అట్లా మనకు ఆటోఫాజీ జరగాలంటే మినిమం 6 అవర్స్ తినకూడదు. 16 అవర్స్ నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయ్యి మనం 8 గంటలు ఎంతసేపు ఉంటే అంతసేపు మరి పిచ్చిగా టీ పడిపోతా ఉంటే కడుపు పోతా ఉంటే అట్లా చేయవచ్చేది వద్దు. హిమోగ్లోబిన్, మీ హెచ్బి హిమోగ్లోబిన్ లెవెల్ 10 కంటే తక్కువ ఉంటే ఎక్కువ టైం చేయొద్దండి. దాన్ని 15 పెంచుకోవాలంటే ఒకరోజు నువ్వులు బెల్లం పొద్దున్నే కొంచెం వేయించుకొని, నువ్వులు ఎక్కువ కాకుండా కొద్దిగా వేయించుకొని అట్లా పెట్టుకొని నువ్వులు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పాటి అన్ని నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. ఆర్గానిక్ బెల్లం, ఏదైనా ఆర్గానిక్కే వాడాల్సింది. తెల్లగా ఉండే బెల్లం మంచిది కాదు, ఏ కలర్ ఉంటే ఆ కలరు. 2 నువ్వులు బెల్లము, 2 3 నేను చెప్పినందుకు వేదం అనుకోదు, మీ బుర్ర మీరు పెట్టి ఆలోచించండి. బుద్ధుడు చెప్పింది అదే, ఒకవేళ లేదు ఈరోజు ఒకరోజు ఉంది పర్వాలేదు, అయ్యో ఈరోజు నువ్వులు బెల్లం లేదు రోజంతా అది ఆలోచించే పనిలే. 2 నువ్వులు బెల్లము, 2 పల్లీలు బెల్లం, పచ్చి పల్లీలు ఇంకా సూపర్. పచ్చి పల్లీలు రాత్రి నీళ్ళలో నానబెట్టండి, పొద్దున్నీకి పచ్చిగా ఉంటాయి, బాగా టేస్టీగా ఉంటాయి. ఆ పచ్చి పల్లీలు బెల్లం మొక్క, ఇంకో రోజు పచ్చి కొబ్బరి బెల్లం. అంటే లడ్డు చేసుకొని పెట్టుకుంటే ఓకే, లడ్డు చేసే టైం లేకపోతే నోట్ చేసుకుంటే లోపల లడ్డు లోపలే తయారవుతుంది. ఏ టైం లేదు కదా నువ్వు లడ్డు చేయండి, మా కరెక్ట్ టైం అందులో టైం లేకపోతే అట్లీస్ట్ ఎట్లా తినాలంతే. అది బ్రేక్ఫాస్ట్తో పాటు తినండి, మీ పిల్లలకు మీకు హిమోగ్లోబిన్ 1 నెలలో 2% పెరుగుతుంది. అన్ని నువ్వులు బెల్లము, అంత కొబ్బరి ముక్క బెల్లము, అన్ని వేరుశనగ పల్లీలు బెల్లం రోజు మీ బ్రేక్ఫాస్ట్ పాటి. ఇది పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ పాటు చేయాలి. పొద్దున్నే లేస్తానే రాగి జావ ఒక వారము, సజ్జపిండితో చావు వారం. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకి హిమోగ్లోబిన్ పెరగాలంటే రాగుల కంటే ముఖ్యంగా సజ్జలు ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 నెల, ఫ్రిడ్జ్ లో లేకపోతే 15 రోజుల లోపల వాడేయాలి సజ్జపిండి మాత్రం. మిగతా రాగిపిండి నెలైనా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెడితే 3 నెలలైనా ఉంటుంది. సజ్జపిండి ఫ్రెష్ గా వాడాలా. సజ్జపిండి జావ 1 వారము, రాగిపిండితో జావ 1 వారం పొద్దున్నే. ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పొట్ట మంటలు ఉండేవాళ్ళు రాగి జావ పర్టికులర్లీ బెల్లం వేసుకొని పొద్దున్నే 3-4 గ్లాసులు లేస్తానే, పళ్ళు దొంగిపోయినా పడవాలి. మా నాన్న జోక్ అరేవాడు, ఏమరా మా నాన్న ఇప్పుడు తింటా ఉంటే అని పళ్ళు దొంగకుండా తింటాడు. ఒకసారి ఏ బెల్లం తింటా ఉంటే ఏ పులి పళ్ళు దొంగతుంది అనేవాడు. పళ్ళు మీద ఇంపార్టెంట్ కాదు, మన పళ్ళు మీదకి వాడే టూత్పేస్ట్ దరిద్రము, మన మరి ఆ బ్రష్ చేసుకున్నాక నూనె సినిమా ఒక దరిద్రము, దాని తర్వాత పెట్టి తాగేది ఒక దరిద్రము, అన్ని దరిద్రాలు వేస్తా ఉండవు. పళ్ళు దొంగకుంటే తొంగిపోతే అట్లా రాగి జావ 1 వారము, సజ్జపిండితో 1 వారము ఆల్టర్నేట్ చేస్తానండి. సూపర్ మా ఇవన్నీ సింపులే, నేను చెప్పినవన్నీ నేనక్కర్లే, నేను చెప్పేటివన్నీ యాక్చువల్గా నిలిపేయమని చెప్తా ఉన్నా. మీరు ఎవరన్నా టూత్పేస్ట్ నిలిపేసేది ఈజీనా,
పళ్ళు పోయిన మందులే ఓటింటో ఏదీ కాదు పళ్ళు బ్రష్ చేసుకున్నావా ఏం బ్రష్ చేసుకోకపోతే అసలు నేనే రెండు మూడు రోజులు నా దగ్గర వాసన చూసి సరే వాసనే రాదు మా బాడీ నా మీద జనమో మంచిగా నీళ్ళు తాగుతాము చెత్తదనము స్మెల్ ఉండదు నోరు స్మెల్ ఉండదు బాడీ స్మెల్ ఉండదు నేనే విసులు పుట్టి షర్ట్లు మార్చేస్తాం ఇక సరే లేదు సో బాడీ స్మెల్ నోరు స్మెల్ రాకుండా ఉండేది చెత్తనకుండా ఉండాలి ముఖ్యంగా ఈ రీఫైండ్ ఆయిల్తో కలిసిండేటివి నాన్ వెజ్ చేయడం ఆ కోడిని నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పెరగాలి కోడి అలాంటి నలభై రోజుల్లో బ్రాయిలర్ కోడి తయారు చేస్తాను రకరకాల కెమికల్స్ గ్రోత్ హార్మోన్స్ అన్ని వేసి వాటిని పెంచుతాను అవి తింటే మన బాడీ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది ఆలోచించండి సో మనం నిలిపేయాల్సింది ఏమైనా లిస్ట్ లో ఈ ఫేస్ పౌడర్లు క్రీములు లిప్స్టిక్లు ఇంకేమేమో ఇంట్లో అల్లిపోయిన పాత్రలు ముఖ్యంగా అల్లిపోయిన పాత్రల్లో వండిన ఫుడ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేవి తయారయ్యి ఫుడ్ లో లీచ్ అవుతాయి కాబట్టి అది మంచిది కాదు మనకేమంటే తొందరగా అవుతాయి అడుగు అంటకుండా ఉంటుంది అడుగు అంటకుండా ఉండాలంటే మీరు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అన్నిటికంటే బెస్ట్ మట్టి పాత్రలు అవి మేము మాకు వీలు కాదంటే కంచు పాత్రలు బ్రాంజ్ అంటారు బ్రాస్ కాదు బ్రాంజ్ అవి ఎక్కడ దొరుకుతాయి చూసుకోండి అది కూడా వీలు కాదు అంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కింద కాపరు ఒక ప్లేట్ కూడా అతికిచ్చింటారు అవైతే హీట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అడుగు మారకుండా అడుగు అంటకుండా ఉంటుంది అట్లాంటివి వండుకోండి సో అట్లా వండుకునే పాత్రలు మార్చుకోవాలా చాలా ఇంపార్టెంట్ ఇది అల్యూమినియం పాత్రలు ఆపేసేయాలా రిఫ్రిజిరేటర్లో చాలా అవాయిడ్ చేయాలి ఏదో పాలు వస్తువులు చెడిపోతాయనుకునేది తప్ప మిగతా ఇవి పెట్టకూడదు మీరు రాగి సంగటి కానీ ఈ ఓకే మీరు వండుకోండి అన్నం కానీ మిగిలిపోతే నీళ్లు పోసి పెట్టేసి రేపు పొద్దున వాటిలో బాగా మజ్జిగేసి కలిపేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసుకొని మంచిగా అంబలు చేసుకోండి అయితే ప్రోబయాటిక్స్ మీ పొట్టలో ఉండే బ్యాక్టీరియా బొర్రలో ఉండే మీ సెల్స్ కంటే పొట్టలో ఉండేటివి 20 times ఎక్కువ ఉంటాయి సో మీ పొట్ట చల్లగా ఉంటే మీరు హాయిగా ఉంటారు అసిడిటీ అల్సర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే ఆనందంగా హ్యాపీగా ఉండలేరు సో పొట్ట గట్ బ్యాక్టీరియా నోట్ల నుంచి కింద వరకు బ్యాక్టీరియా బాగా మంచి బ్యాక్టీరియా ఉంటే మీకు ఏమి జబ్బులు కావు మనకు ప్రాబ్లం ఏమంటే ఎప్పుడు యాంటీబయాటిక్ వాడతా ఉన్నాం ఏ చిన్న దగ్గర వచ్చినా యాంటీబయాటిక్ వేస్తాం యాంటీబయాటిక్ అంటే ఆ టాబ్లెట్ యాంటీబయాటిక్ వేస్తే లోపల ఆటం బాంబేస్ ఎట్లు ఏం జరుగుతుంది లోపల ఉండే బ్యాక్టీరియా అంతా తెచ్చిపోతారు అది మళ్ళా బిల్డ్ అయ్యేదానికి అట్లీస్ట్ ఒక నెల నుంచి 2 నెలలు పడుతుంది అంతవరకు నోరు చేదైపోతుంది మీకు విపరీతంగా ఉంటుంది ఏం చూసినా తెలుగుద్ది కాదు వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది ఇన్ని సమస్యలు ఎదుర్కొంటారు సో ఎవరు చిన్న చిన్న జబ్బులు చిన్న చిన్నగా జ్వరాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటే మీరు అనవసరంగా హాస్పిటల్ పోకుండా జబ్బులు రాకుండా టాబ్లెట్లు వేసుకోకుండా ఒకరోజు 2 రోజులు ఏం చేయండి ఇంట్లో మళ్ళీ కావాలంటే ఇంకొంచెం చిన్నగా మార్చి ఈ తిప్పతి కషాయము లేదంటే కొత్తిమీర కషాయము తేనె నిమ్మకాయ తాగడము ఫుడ్ తగ్గించేయడము ఇవన్నీ చేసుకుంటే జవాలు తగ్గుతాయి సో ఏమేమి మార్చుకోవాల ఆహారం అనేటి విషయంలో రైస్ని ఎంత తగ్గించి రాగులు సజ్జలు కూరలు సామలు మీ ఇంట్లో ఎంత తగ్గిస్తే మీరంత మీ ఇంట్లో అంత ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది 195 మందికి జబ్బులు అనిపోతాయి ఇంకెవరికో కొంతమంది జెనెటికల్గా టీబీలో ఇంకోటి పెద్ద జబ్బులు ఏమన్నా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎట్లయినా హాస్పిటల్ అవసరమే ఎమర్జెన్సీగా ఎవరికైనా ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళకి ఎమర్జెన్సీకి పెద్ద హాస్పిటల్ అంతేగాని బీపీ 200 ఉంది నాకు మా నాన్నకి క్యాన్సర్ 4th stage క్యాన్సరు మీరు కొరలు తింటే సరిపోతుంది అంటే మేము చెప్పమట్లా మీరు సీరియస్గా ఉండే వాళ్ళందరూ హాస్పిటల్ పోండి ఆ ట్రీట్మెంట్ తీసుకోండి వెనక్కి వచ్చినాక మళ్ళా ఆ క్యాన్సర్ తిరగబెట్టకుండా ఆ షుగర్లు బీపీలు మళ్ళా రాకుండా మీ జీవన విధానం మార్చుకొని మళ్ళా నేచర్కి దగ్గరగా ఉంటే మార్నింగ్ వాకింగ్ చేయడము యోగా ప్రాణాయామం చేయడము రాత్రి అల్లి పడుకొని పొద్దున్నే తెల్లని వేయడము లేస్తానే ప్రాణాయామం ఎవరు చేసి వాకింగ్ పోవడం ఇవన్నీ చేసుకొని మళ్ళా క్యాన్సర్లో తిరగబెట్టకుండా జబ్బులు తిరగబెట్టకుండా ఆరోగ్యంగా ఉండమని చెప్తాము అది అర్థం చేసుకోవాలి సీరియస్గా ఉండే వాళ్ళకి మీరు ఏమన్నా చేసుకోవచ్చు కొరలు తినేస్తే పోతుంది అని అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దండి నార్మల్ పీపుల్కి
చిన్న చిన్నగా జబ్బులు ఉండే వాళ్ళకి షుగర్లు బీపీలు ఉండే వాళ్ళు కూడా ఈ కొరలు స్టార్ట్ చేసి సామలు స్టార్ట్ చేసి రాగులు జొగలు స్టార్ట్ చేసి వాకింగ్ స్టార్ట్ చేసి వాకింగ్ ఎక్కించుకుంటా వారం వారం టెస్ట్ చేసుకుంటా చిన్నగా త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత చిన్నగా టాబ్లెట్ తగ్గించుకుంటా సిక్స్ మంత్స్ లో టాబ్లెట్ నిలిపేదానికి ప్లాన్ చేయాలి. అప్పటికప్పుడే మొదలు పెట్టి అప్పటికప్పుడే టాబ్లెట్ తగ్గించేసేది కరెక్ట్ కాదు. మీరు ఎంత శ్రమ పడతారో అంతగా మీకు టాబ్లెట్ నుంచి విముక్తి వస్తుంది, కానీ కష్టపడితేనే వస్తుంది. అది ఇంపార్టెంట్. ఈ నాలుగు రకాల హార్మోన్స్ అనుకున్నాం కదా మనము, హ్యాపీ హార్మోన్స్. హ్యాపీగా ఉండాలంటే ఎట్లా? ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి ఇక్కడ ఎందుకు? నాకు సెరటోనిన్ హార్మోన్ వస్తా ఉంది. సో దీంట్లో రెండు రకాల హార్మోన్స్ షార్ట్ టర్మ్ హ్యాపీ హార్మోన్స్, రెండు రకాలు లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు పనిచేసే హ్యాపీ హార్మోన్స్. షార్ట్ టర్మ్ లో వచ్చే హ్యాపీ హార్మోన్స్ లో చాలా ఇంపార్టెంట్ వచ్చి డోపమైన్. డోపమైన్ అంటే మనం ఏదైనా కారు కొంటాము, మనం ఏదైనా ఇల్లు కట్టిస్తాము, ఏదో వాచ్ కొంటాము, ఏదో గిఫ్ట్ వస్తుంది, ఆ వస్తువుతో వచ్చే హ్యాపీనెస్ డోపమైన్. ఓ టార్గెట్ చేసినాం అయిపోయింది, కానీ అది ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకంటే ఆ వస్తువు రిలీజ్ అవుతుంది. మీరు టీవీ కొంటారు, ఆ 40 ఇంచిన టీవీ 30 వేలు కొంటారు, అది పెట్టి ఆన్ చేస్తానే 50 ఇంచిన టీవీ 20 వేలు వస్తుంది, పోయింది ఆ హ్యాపీనెస్. అందుకు వస్తువులతో హ్యాపీనెస్ రాదు అనేది బుద్ధుడని ఆయన 2500 సంవత్సరాల ముందరే చెప్పినాడు. కారు కొంటారు, ఆ పూజ చేపిస్తారు, టర్నింగ్ లో ఆటో కొడతారు, ఆ డొక్కుపై బిల్డింగ్ నా కారు మీద ఇంట్రెస్ట్ పోతారు. ఇంకా ఏ వస్తువు కూడా కొత్త మోడలు, నెక్స్ట్ ఇయర్ కొత్త మోడల్ వచ్చింది, ఈ మోడల్ వచ్చింది అంటా ఉంటాము. సో వస్తువులతో హ్యాపీనెస్ వచ్చేది టెంపరీ, అందుకని వాటిని వదిలిపెట్టేస్తే హ్యాపీగా ఉంటారు. వస్తువుల మీద మమకారాలు తగ్గించుకుంటే హ్యాపీగా ఉంటారు. 4 షర్ట్లు ఉంటే 10 చీరలు ఉంటే 11 చీర వద్దు, 5 షర్ట్ వద్దు అనుకుంటే వాడే బుద్ధుడు. హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఈసారి బర్త్డేకి చీర కొనద్దు, షర్ట్ కొనద్దు, అనవసరం అనిపించింది, ఈ చుట్టూ బాగున్నాయి, చుక్కు తీపిపోయింది. ఆయన ఆయన 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇచ్చి బాగా కుట్టించుకొని వేసుకోండి. అతను పిసినారేమో ఉండద్దు. మీ ఇంటికి కూరగాయలు తెచ్చామంటే 10 రూపాయలు ఎక్కువ వేయండి, ఆటోమేటిక్ 10 రూపాయలు ఎక్కువ వేయండి. మీ వర్కర్స్ కి వాళ్ళ పండగలు గిండలకి డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెట్టడం పెట్టండి. పిసినారుగా ఉండే దగ్గర మీకోసం మీరు పిసినారుగా ఉండండి, జనాల కోసం విఫలంగా ఉండండి, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. సో ఈ డోపమైన్ అనేది టెంపరీ హ్యాపీనెస్, వస్తువులతో వచ్చేది. మనం అదే హ్యాపీ అనుకొని ఇంకా ఇల్లు కట్టాలా, ఇంకా వస్తువులు కొనాలా, ఇంకా తిప్పాలా, అన్ని బట్టలన్నీ కొంటాము, పట్టము అని చెప్పి బీరాలు తెస్తాము, ఆ బీరాలు ఎక్కువైపోతాయి, బీరాలు బట్టలేదని మళ్ళీ ఇల్లు కడతాము, ఇంట్లో వస్తువులు పెద్దలు అయిపోతుంది, ఇంటికి వస్తువులని నింపాలని నెట్లో చూసి ఇవి అవి అన్ని తీసి పెడతా ఉంటాం. ఎన్ని ఒక విష సర్కిల్ లాగా సింపుల్గా బతికిపోవచ్చు. అట్లా డోపమైన్ అనేది అది. రెండవది ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ అంటే వాకింగ్ చేసేవాళ్ళు, షటిల్ ఆడేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకందరికీ ఎండార్ఫిన్స్ అని ఆ హార్మోన్స్ వస్తాయి. వాళ్ళు ఇప్పుడు చూడండి బాగా గేమ్స్ మీద యాక్టివ్గా ఉంటారు, కానీ గేమ్స్ పోలేదనుకో, ఒక నెల పోలేదనుకో, మళ్ళా స్లోగా డౌన్ అయిపోతారు. అందుకని నేను భలే ఆడేవాడిని స్పోర్ట్స్, నేను ఖోఖో ఆడేవాడిని, ఇప్పుడు చూడు ఇట్లా అయిపోయినా, డల్ అయిపోయినాను, నేను లావ్ అయిపోయినాను అంటా ఉంటారు. అవి నిలిపేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ లావ్ అయిపోతారు, ఆ హ్యాపీనెస్ పోతారు. లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్ రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి ఆక్సిటోసిన్. దూడకు పాలిచ్చే గోమాత ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తే పాలు వస్తాయి. అట్లా ముఖ్యంగా మహిళలకి వాళ్ళ 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 చెల్లెళ్ళ పిల్లలు చూసినా, వాళ్ళ అన్న పిల్లలు చూసినా, ఎవరైనా మన పిల్లలని ఫీలింగ్ వస్తుంది చూడు, ఆ ఫీలింగ్ ఆక్సిటోసిన్. జంతు ప్రేమికులకి చెట్లు రకరకాల ఆవిగేషన్స్, కొంతమందికి ఇంట్లోనే పెంచుకుంటా ఉంటారు కుక్కలు ఇవన్నీ. సో జంతు ప్రేమికులకి ఈ ప్రకృతి ప్రేమికులకి వాళ్ళకందరికీ ఆక్సిటోసిన్ అనేది హెవీగా ఉంటుంది, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంట్లో సామాన్లు అయిపోయినా భార్య తిడతా ఉండే, ఏ పొద్దున్న నుంచి ఆ కుక్కతో ఆడుతానే ఉండవు, టైం అయిపోయింది అంటే కూడా ఆయన దూకుంటా చేసుకుంటా ఆడుకుంటా ఉంటారు దాంతో. అట్లా వాళ్ళు అది లాంగ్ యాక్టింగ్ హార్మోన్, అది హ్యాపీగా పెడతారు. ఇంకొకటి వచ్చి సెరటోనిన్ అంటారు, అంటే మీకు సంబంధం లేని వాళ్ళ కోసం మీరు పనిచేస్తే సెరటోనిన్ హార్మోన్ వస్తుంది, అది కూడా లాంగ్ యాక్టింగ్. ఇప్పుడు మీరు నాకు పెద్ద సంబంధం లే, నెల్లూరులో వచ్చే మీతో మాట్లాడుతా ఉన్నారు, మీకోసం నేను పనిచేస్తాను కాబట్టి నాకు సెరటోనిన్ వస్తుంది, నాకు హ్యాపీగా ఉంది కాబట్టి మాట్లాడతాను, మిమ్మల్ని హ్యాపీగా పెట్టుకొని మాట్లాడడం లేదు నేను. సో నా హ్యాపీనెస్ అనేది ఫ్లో కావాలంటే ఒక ముసలాం ఎవరు దాటాలని ఉంది, ఆమె నిలబెట్టేసి మీ బండి నిలబెట్టేసి దాటిస్తే మీకు సెరటోనిన్ వస్తుంది. అట్లే భగత్ సింగ్ కూడా దేశం కోసం ఉరికంభం ఎక్కినాడు, ఆయనకు సెరటోనిన్ ఉంది కాబట్టి ఆనందం ఎక్కినాడు. అట్లే కసం కూడా
బంగ్లాదేశం కోసమే వేద పర్వతం అందరినీ కాల్చాడు బాంబేలో. డబ్ల్యూటీఓ టవర్స్ కి ఎయిర్పోర్ట్ కి బుద్ధి చేశారు. చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి. అంటే ఎంత ఎంత వాళ్ళు ఉద్రికంగా ఉండాలి హార్మోన్ సెరటోనిన్ అంటే దేశభక్తి ఎట్లా ఉండొచ్చు. వాళ్ళ దేశం కోసం వాళ్ళు పనిచేయండొచ్చు. మన దేశం కోసము మనము ప్రాణత్యాగం చేయొచ్చు. అట్లా లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్ అనమాట. ఇంకొక హార్మోన్ ఉంది, దాన్ని అడ్రినలిన్ అంటాం. అంటే అది ఎమర్జెన్సీ హార్మోన్. మామూలుగా ఒక అడుగు కూడా వేయకుండా చిన్నగా నడుస్తూ ఉంటారు. అరే కుక్క అడుగు కూడా అంటే పరిగెత్తారు కదా, ఎట్లా వచ్చింది ఎమర్జెన్సీ హార్మోన్? పులి జరుగు గురించి అనుకో, ఎక్కడ లేదు పరిగెత్తారు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అది శక్తి? అది అడ్రినలిన్ హార్మోన్. సో అట్లా మనకు హ్యాపీగా ఉండేదానికి నేచర్తో ఉండాలా, అందరినీ ప్రేమించాలా, చెట్లని నాటాలా, అక్కడ చిన్నగా చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్తే అవన్నీ అవుతాయి. ఇప్పుడు నాకు లాంగ్ యాక్టింగ్ హార్మోన్ సెరటోనిన్ కావాలా అని చెప్పేసి మీరు నెల్లూరు తమిళనాడు దగ్గర ఉండి ముసలి అందరినీ లాక్కొని లాక్కొని రోడ్డు దాటిస్తే రాదండి. యాక్చువల్ ఉంటే రోడ్డు దాటిస్తారు అంతే, ఇది ఉంటే అది వస్తుంది, అది చేస్తే ఇది రాదు. అంటే హ్యాపీనెస్ కోసం మీరు రోడ్డు దాటిస్తే రాదు అది. యూ షుడ్ స్టార్ట్ రియలీ లవింగ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ యువర్ ఎనిమీ. అది నా వల్ల కూడా కాదు, ఎనిమీని ఎట్లా చేస్తామో సరే చూద్దాం, ట్రై చేద్దాం, చిన్న చిన్నగా ట్రై చేస్తే అది అలవాటు అయితే. సో అట్లా మీరు ఇంకో సామెతుంది రాయలసీమలో, ఒకసారి తింటే యోగి. ఏమి ఇడ్లీ దోశ కాదు, జొన్న రొట్టెలు, రాగి సంగటి, కొర్రబువ్వ, ఆరికలతో ఉప్మా, సామరవ్వతో ఇడ్లీ, ఏదో అట్లా మిలెట్స్ లాంగ్ యాక్టింగ్ అంటే పొట్టలో చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తా 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 మీకు ఈవినింగ్ వరకు ఎనర్జీ ఇచ్చేది. ఇప్పుడు నేను ఈవినింగ్ వరకు ఇట్లా మాట్లాడతా అంటే నేను నుంచి రైసే పడతా ఉంది, పొద్దున ఇడ్లీ ఏదో మిలెట్స్ అంట. ఆ ఫుడ్ మంచి పెట్రోల్ వేస్తే ఫ్లైట్ బయటపోతుంది. మనకేమి రన్వే మీద స్పీడ్గా పోతా ఉంటే బాగానే ఉంది అనుకుంటాం, ఫ్లైట్ పైకి పోతే కదా రియల్ హ్యాపీనెస్ తెలిసేది. సో అట్లా మీకు లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్ రావాలంటే మిలెట్స్ ఒక పూట తింటే చాలు. సాయంత్రం ఆ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ అంటే జామకాయలు రోడ్డు మీద కనబడతాయి, అవి ఫ్రూట్స్ కరెక్ట్గా, పనసకాయలు, సీతాఫలం, ఇంకా వీటి మందులు కొట్టరు. ఓకే, మందులు కొట్టలేదు అని అదే పనిగా లేకుండా సీజన్ ఫ్రూట్స్ తినండి పూట. అట్లా ఒకసారి తింటే యోగి అన్నారు, రెండు సార్లు తింటే భోగి, ఎంజాయ్ చేయొచ్చు. ఏ జీవి కూడా రెండు సార్లు భోజనం దొరకదు, భోగి అన్నారు. మూడు సార్లు తింటే రోగి అన్నారు. నాలుగు సార్లు తింటే కన్నడలో ఎత్తుకోండి రోగి అని విడిపో అయిపోయిందండి. మనం ఎన్నిసార్లు తింటామో లెక్కేస్తున్నాం. మీరు నాలుగు సార్లు, ఐదు సార్లు, ఆరు సార్లు తింటారు అంటే డేంజర్లో ఉండారు. మీరు తినే తిండి సరిగా లేదు. మంచి ఫుడ్ ఒకసారి పెడితే కూడా బాడీ సాయంత్రం అడగకూడదు. మీకు ఇష్టమైన ఫుడ్ అడుగుంటే కూడా మీకు వద్దనిపించాలి మైండ్. అప్పుడు కరెక్ట్గా న్యూట్రియంట్ వాల్యూస్ ఉండే ఫుడ్ తిన్నారు అని అర్థం. దానికి లక్కీని ఇది ఇట్లా షాపులు చాలా వచ్చినాయి, ప్రతి ఊర్లోనే ఉన్నాయి. సో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. నెట్లో పడితే వీటితో ఎట్లా ఫుడ్ చేసుకోవాలని తెలుసు. ఇంకా కూడా మీరు ఎక్కడ మీద ఎత్తుందనుకుంటే దేవుడే రచించాలి. మీ చేతుల్లో ఉండాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా అందరికి అవైలబిలిటీలో ఉంది. వీటిని వన్ వీక్ చేసుకోవడం మీకు రిజల్ట్స్ వస్తాయి. రోజు పొద్దున్నే ఒక లీటర్ రాగి జావ, సాయంత్రం నాలుగు గంట ఒక లీటర్ రాగి జావ, రెండు లీటర్ రాగి జావ బెల్లం వేసుకొని తాగేది మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మీ తెల్ల రైస్ నుంచి సింగిల్ పాలిష్ రైస్ కన్నా రాండి. దాని తర్వాత దంపుడు బియ్యం ఆర్గానిక్ రైస్ ఏమన్నా వస్తారు. దాని తర్వాత వారంలో ఒక రోజు రెండు రోజులు మిల్లెట్స్ తినండి. దాని తర్వాత చిన్నగా రైస్ తగ్గించేస్తా, వీటితోనే మంచిగా రాగులతోనే సజ్జలతోనే కూరలతో సామాన్లతో ఫుడ్స్ చిన్నగా చేసుకుంటా వచ్చి వాళ్ళతో టేస్టీగా ఫుడ్ సేవ చేసుకొని రాండి. అద్భుతంగా మీరు కూడా మహిళలు కూడా యాక్చువల్గా ఈ ఫుడ్స్ చేస్తే మధ్యాహ్నం భోజనం పెట్టే ఇచ్చు, సాయంత్రం ఫ్రూట్స్ తినేయచ్చు, మంచిగా ఉంటుంది. ఒక పూట రెండు పూట భోజనంతోనే అందరూ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ ఇప్పుడు కానీ పెట్టింటే కానీ అశోక్ చాలా మంది వచ్చేవాళ్ళేమో నాన్ వెజ్ కింద కానీ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తింటే ఒక నిమిషం అందరూ ఇంటికి పాలు వచ్చారు. మామూలుగా ఏ ఫంక్షన్కి అనేది చూస్తాం, మా వెజిటేరియన్స్కి అయితే ఖాళీగా ఉంటుంది. మాటేమో వాళ్ళు యాక్టివ్ చేస్తారు, నాలుగు టేబుల్ ఉంటాయి మాకంతే, వాళ్ళే మటన్ పెట్టుకుని తింటూ ఉంటారు. సండే అయితేనే మధ్యాహ్నం అందరూ పొద్దునే ఐదుగా లేచిపోయి మటన్ చికెన్ చేపలు తెచ్చుకొని బాగా వండుకొని ఫుల్గా తినేసి మధ్యాహ్నం సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి బెల్లు కూడా ఆఫ్ చేస్తారు. ఖాళీ మీద కూడా అది మా కోడిని మింగేసిన పాములాగా బెడ్ మీద దొర్లుతా ఊపిరి ఆడక ఆ పెప్సీ బాటలు పెట్టుకొని ఏదైనా కొంచెం వెండిని పెట్టింటే ఆ బిడ్డ కింద దొరుకుతాం. దాని అర కిలో తినింటుంది, ఈయన ఒక కిలో అయితే అర కిలో తినింటుంది.
అంటే మన ఫుడ్ తింటే ఎనర్జీ పోతే అది ఎట్లా కరెక్ట్ ఫుడ్? ఆదివారం ఒక అనుభవం అయింది, టిప్సీ తాగినావు, జలసీలు వేసుకున్నావు, తేపుతా ఉండవు, ఎనర్జీ లేదు, మొత్తం ఇప్పుడు పడిపోయినావు, చెమట రక్కుతా ఉంది, మామూలు ఇంజిన్ బాయిల్ అయిపోయింది అంట, మేము ఇంజిన్ బాయిల్ అయిపోయి ఉంటుంది. అంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మామూలుగా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అందరికి తెలియదు. అందుకే బిర్యానీ తినే వాళ్ళకి అందరికి నేను దత్తైపోతాది చాలా కష్టపడతా ఉంటారు. బాడీ ఫ్లో ఉండాలి కదా, 10 సీతాఫలం ఎక్కువండి, మంచిగా 2 నువ్వుల లడ్డూలు, 2 సున్ని ఉన్నలు, 2 మంచిగా కొర్రపిండితో దోశ, 2 తినే స్పోండి. ఎక్కడికైనా విజయవాడ వరకు ఆకలి కాదు, ఏమి ఆకలి కాదు. నా ఎక్స్పీరియన్స్ నేను పొందినాను కాబట్టి చెప్తాను, మీరు కూడా బాగా రుచికరమైన అలవాటే, వంటలు చేసేది నెల్లూరు అలవాటే కదా. చేపలు వాసన వాసన వస్తుంది, ఆ చేపల్ని బాగా తోమి పొట్ట కోసి లోపలంతా తీసి దానికి అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ చేసి నీట్ గా ఫ్రై చేసి అద్భుతంగా తయారు చేస్తారు కదా. కొరలతో దోశ చేసేది పెద్ద పని, చాలా సింపుల్. కానీ మనసు పెట్టడంలే, ఇది అవసరం లేదు అనుకుంటాను. రవి ప్రాబ్లం ఏ జంతువుకైనా 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్ కాదో మీరు కూడా డిసైడ్ చేసుకోండి. లాంగ్ ఇంటెస్టైన్ అంటే లోపల పొట్ట పేగులు ఎక్కువ దూరం ఉండే జంతువులన్నీ వెజిటేరియన్స్, శాకాహారం. మనకు లోపల 6-7 మీటర్లు ఉంటుంది, అంటే 20-25 అడుగులు పొడుగు ఇంటెస్టైన్ ఉంటుంది. మనము శాకాహారం, అట్లే ఆవులైనా గుర్రాలైనా మేకలైనా గొర్రెలైనా లాంగ్ ఇంటెస్టైన్, అదే కుక్కలు వేరే పులులు సింహాలు వరకు షార్ప్ ఇంటెస్టైన్, అంటే పొట్ట లోపల షార్ప్గా ఉంటుంది, అవి వెజిటేరియన్స్. ఇంకోటి ఏమంటే ఈ నాన్ వెజిటేరియన్ తినే ఫుడ్స్ తినే జంతువులన్నీ నీళ్ళని తాగలేవు, అట్లా నాలుగుతో తపా తపాని కొడతాయి, కుక్కలైనా ఏవైనా కానీ అట్లా చూడు. వెజిటేరియన్ వెజిటేరియన్ తినే జంతువులే నీళ్ళు తాగుతాయి, ఆవైనా మనమైనా నీళ్ళు తాగుతాం. సరే ఎక్కువ నీళ్ళు మనకు కావాలి. 2-3 ఎగ్జాంపుల్స్ అది, అంటే నేనేమేమో చెప్తా, మీరు ఎట్లా మానరు నాకు తెలుసు. ఎందుకంటే మానేట్లుంటే 95 మంది ఎందుకు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్ మానేసినా మీ ఆరోగ్యానికి ఏం డోకా లేదు అని చెప్పడానికి చెప్తున్నా. నాకు హిమోగ్లోబిన్ 15.5 ఉంది, 15.5. ఏసి సుబ్బారెడ్డి గారి కాలేజీలో లోపల క్రికెట్ స్టేడియం బయట పక్క ఉండే రౌండ్లు 7 రౌండ్లు వేసినా, 10 రౌండ్లు వేద్దాం అనుకున్నా, ఆపేసారు. ఆ వెనకాల ఉండే మేడము, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ ఆపేసినారు. ఆపి మాట్లాడమంటే మళ్ళీ నాకు మూడు పోయింది. సరే 7 అంటే 7 5 3.5 కిలోమీటర్ నా సార్ రన్నింగ్ చేసిన అందరికీ బాధపడలేదు. నేనే పెద్ద తోపు, నాకేం కొమ్ములేం లేవు, మీరు అందరూ కూడా చేయొచ్చు. ఏమి, ఫస్ట్ 1 రౌండ్ నడవండి. అసలు నడవలేని వాళ్ళు 10 అడుగులు వేయండి, రేపు 2 అడుగులు వేయండి. మెట్లు ఎక్కేటప్పుడు ఎనర్జీ ఉండే వాళ్ళు 2 మెట్లు ఎక్కండి, ఇంకా ఎనర్జీ ఉంటే 3, చిన్నప్పుడు ఎక్కినా కదా 3 మెట్లు, అట్లా ఎక్కాలి ఇప్పుడు కూడా. అట్లా మీ బాడీని టెస్ట్ చేసుకునే విధానం అది. మనం ఎంత అలర్ట్గా బాడీని పెడితే అంత అలర్ట్గా అది రెడీ అవుతుంది. బ్రెయిన్కు డీజనరేటివ్ డిసీజ్ అంటారు, అంటే బుర్ర స్లోగా చిన్నగా డౌన్ అయిపోతా, న్యూరాన్స్ డెవలప్ కాకుండా కొన్నేళ్ల తర్వాత పార్కిన్సన్స్ అని ఇట్లా ఊగే రోగాలు, డెమెన్షియా మతిమరుపు, పార్కిన్సన్స్ డిసీజ్ ఇక్కడ ఏమీ వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు నేను యంగే అనుకోవాలి, ఇవి యంగే అనుకోవాలంటే ఏం చేయాలా, యాక్టివ్గా ఉండాలా, చిన్నపిల్లలా నడవాలా, పెద్దవాళ్ళు అవుతారే చిన్నగా నడి, అట్లేం అవసరం లే. చాలామంది నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నువ్వు స్లో డౌన్ కావాలమ్మా అన్న డాక్టర్ అని జోరుగా అంటే స్పీడ్గా నడుచుకుని డాక్టర్ దగ్గరికి చిన్నగా బయట వస్తాడు. అంటే అయిపోయింది కథ అని, అంటే విత్తనం అది వేసారు నీ కథ అయిపోయింది రా అని. అరే నాకు ఎనర్జీ ఉంది, నన్ను నడిస్తే నువ్వు పరిగెత్తాను, నేను మా మేనకోడ కూడా డాక్టరే, మామ అంత పరిగెత్తకూడదు నువ్వు, నీకు 60 వచ్చేస్తాడు ఏ అంట. అంటే నేను పరిగెత్తాను, నేను నీకేమి బాగా హిమోగ్లోబిన్ బాగా పరిగెత్తాను, ఎందుకు ఎవరో బ్రేక్ వేస్తే మనం బ్రేక్ అయిపోతే ఎట్లా. అందుకని బుద్ధుడు 3 చెప్పినాడు, బుద్ధం శరణం గచ్చామి అని, అంటే మీ బుర్ర మీరు పెట్టి ఆలోచించండి రా, నేను చెప్పి వినొద్దు, మీ బుర్ర పెట్టి మీరు ఆలోచించండి. ధర్మం శరణం గచ్చామి, ధర్మంగా ఉండండి రా, మీరు బాగుండండి, పక్కన ఉండే బతకనియండి. సంఘం శరణం గచ్చామి అంటే సంఘంతో కలిసి ఉండండి. ఇప్పుడు మీతో కలిసి ఉన్నా కాబట్టి నాకు హ్యాపీనెస్, నేను అడుగులో పోయి తపస్సు చేసుకుంటా అట్లా ఆవిడ చచ్చిపోయి దినుకో బతికేది ఒకసారి హాయిగా నవ్వుతా జోకు వేసుకుంటా చచ్చిపోదాము, అట్లా ధర్మం సంఘంతో కలిసి ఉన్నామన్నాడు. ఆయన కూడా అడుగులోకి పోయినాడు, భోజనం చేయకుండా ఎమకలన్నీ బయటపడినాయి, ఏమేమో ట్రై చేసుకున్నాడు, కానీ సంఘంతో కలిసి ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారా అన్నాడు. వస్తువులు పక్కన పెట్టమన్నాడు, ఇవి ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. అయ్యో నా భార్య పొద్దున లేతే లేనే లేదు అందుకని నేను పోలేదు అంటే, నీ భార్య పడుకోలేదు నువ్వేనా బో, ఆమె రోగం వస్తే నువ్వు హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు కదా, ఇద్దరు పేషెంట్ అయిపోతే ఎట్లా,
ఒకరి ముందు ఒకరేసుకొని చాలా మంది చూసిన నా భార్య కోసం నా భర్త ఏదో చెప్తారు. అరే నువ్వు మారా ఆయన, ఫస్ట్ నువ్వు మారు, నువ్వు చేసుకోవాలి రాగిదావా, ఇంట్లో నీ భార్య చేయకపోతే నువ్వు రాగిదావు చేసుకునేది పెద్ద పని ఏం కాదు, చేసుకో. నువ్వు మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో దీన్ని వండమని చెప్పి ఇల్లు కొండరు. మీకోసం మీరు మారి మీరు ఆరోగ్యంగా మీరు యాక్టివ్గా మీరు ఆనందంగా ఉంటే అది మెసేజ్ పోతుంది మీ ఇంట్లో మీ పిల్లలకి మీ భార్యకి మీ భర్తకి అందరికి ఎవరైనా. అప్పుడు వాళ్ళు కూడా చేసాను ట్రై చేస్తారు, ఓకే మేబీ ఆఫ్టర్ వన్ మంత్, మేబీ ఆఫ్టర్ వన్ ఇయర్ వాళ్ళు కూడా వస్తారు డెఫినెట్గా. ఫస్ట్ మనం మారేది మన చేతుల్లో ఉంది, ఎదుటి వాళ్ళు మార్చేది మన చేతుల్లో లేదు. మనం అందరూ ఎటువంటి మారడం అవసరంలే. ఇప్పుడు నేను రెండో అయింది, అది ఏం చేస్తాడు, నా భార్య లేచిందా, వాకింగ్ పోయిందా సాయంత్రం అడగను నేను. మీకేం తెలుసు కదా వాకింగ్ పోతే బాగుంటారా, నేను బలం ఏమి చెప్పాలా? అందరికంటే ఎక్కువ మన ఇంట్లో చెప్పింటాం కదా, ఇంట్లో వాళ్ళకే పిల్లలకే ఎక్కువ చెప్తాం మనము. సో వాళ్ళు మారలేదని మనం టెన్షన్ అయిపోయి అవసరంలే. మీరు మారేది మీ చేతుల్లో, మీ టైం అంతా మీరు మారేదాన్ని పెట్టండి. విసిగేయకగా వాళ్ళకు లేసు పిల్లలు పిల్లలు చిన్నప్పుడు మీతో వస్తారు డెఫినెట్గా. ఎందుకు వాళ్ళు ఇంట్లో నుంచి బయటపడితే సార్ ఆ సమయం బంది కానా అని బయటేస్తారు, కొండలు ఎక్కుతారు, అన్ని ఎక్కుతారు, అన్ని చేస్తారు. కొన్ని కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు క్రికెట్ వాళ్ళు పోతారు, అప్పుడే నువ్వు రా నువ్వు చెప్పింది చేయరు. మీరు చిన్నప్పుడు వేసే విత్తనాలే, రే నువ్వు ఆరోగ్యం ఉండాలంటే ఫిట్గా ఉండాలా, చెత్తంతా తినకూడదు, మీ అమ్మకి హెల్ప్ చేయాలా, నీ దగ్గర నువ్వు కడగాలా, ఇవన్నీ చేసేది చిన్నప్పుడే అలవాటు చేస్తే మధ్యలో నిలిపేసిన వాళ్ళు మళ్ళా చేసుకుంటారు. వాళ్ళ లైఫ్లో విత్తనాలు ఎట్లే ఉంటాయి, గుర్రలో ఎప్పుడో ఒకసారి చెట్లుగా అయ్యి మా వృక్షాలు అవుతాయి. మా అమ్మ చిన్నప్పుడు ఎవరు వచ్చినా ఆప్యాయంగా భోజనం ఏదో తగటకడగా రెండు కూరలు చేసి పెట్టేసేది. ఆ వచ్చేవాళ్ళకి అందరికీ ఏమున్నాయని చూసుకోకుండా భోజనం పెట్టేది, అది మాకు వచ్చింది. ఆ ఏదో చేసేసండి సంగతి సర్దేసింది అనేవాళ్ళు. ఏ పది రకాల కూర పిలిస్తే పెడతాము, ఎవరో తెలుగు వాళ్ళు వచ్చినారు టక్కని వచ్చినారు ఏదో మీద పెడతాం, ఏమవుతుంది మంచిగా మజ్జిగ వేసి ఊరగా వేసి ఏదో పెట్టేస్తాం అయిపోయింది. అవి చిన్నప్పటి నుంచి మనం మా పెద్దోళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే కదా మేము కూడా ఉన్నాము. సో పెద్దోళ్ళు ఆలస్యంగా ఉండాలి ఫస్ట్. పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుపోయి చాక్లెట్లు స్వీట్లు ఇచ్చి రేపు మీ ఫ్రెండ్స్ కూడా ఈ పోయి చెప్పాలా, రేపు మీ మామ అమెరికా నుంచి చాక్లెట్ తెచ్చినాడు, ఎవరికి కూడా తిని ఉంటే వాడు జోలు చేసుకొని లెట్రిన్లో పోయి కలిపి లెట్రిన్లో తింటా ఉంటాడు. అది అవసరమా? షేర్ చేసుకోమని. ఆ షేర్ చేసుకుంటేనే వాడి ఫ్యూచర్లో వాడికి ఏదైనా బాధలు వస్తే వాడి ఫ్రెండ్స్ అందరూ వాడు కలిసి ఉంటారు. ఎప్పుడు షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇచ్చి పెట్టుకొని నువ్వే తిను అట్లాంటి చెప్పకూడదు పిల్లలకి. వాళ్ళు చిన్నప్పటి నుంచినే వాడి ఏ నగలు మిగలు కాకపోయినా మనకు తెలుసు వాళ్ళు ఎందుకు ఇస్తారు నగలు, కానీ అట్లీస్ట్ తిండి తినేటువంటి అందరికీ షేర్ చేసుకొని తినమని చెప్పారు. స్కూల్కి పోయినప్పుడు అందరూ కరోనా కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, కానీ జనరల్గా అయితే అందరితో కలిసి తినమని చెప్పాలా, అరే పోరా మీ ఫ్రెండ్స్ కూడా ఈ పోరా అని చెప్పాలా చిన్నప్పటి నుంచి. చాలా ఇంపార్టెంట్ అది. పిసినాపనం అనేది చాలా డేంజర్ యాక్చువల్గా. పెద్ద అయినాక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో కూడా విత్ ఇన్ ఫ్యామిలీ కూడా చాలా ఇష్యూస్ అన్ని వస్తాయి. పిసినాలుగా ఉంటే లిబరల్గా ఉండాలి అట్లని చెప్పి విసలిమిడితనం కూడా కాదు. ఆ బ్యాలెన్స్ అనేది మనం చెప్పాలి పిల్లలకి. సో ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళన్నా రాగి పిండిని ఫస్ట్ ఈరోజు తీసుకుని రాగి పిండితో జావ చేసుకోండి. షుగర్ ఉండే వాళ్ళు బెల్లం వద్దు. షుగర్ లేని ఎట్లా రాగి పిండి జావ చేసుకోవాలి అది పెద్ద క్వశ్చన్. ఎన్ని వేయాలా, ఎంత తాగల్లా, ఎంతసేపు ఉడకాలా, బా స్వామి సంపేస్తారు. నేను పిండి ఎట్లా నీళ్ళ కోసం తాగేసినా పర్వాలేదు, నీ పూట కరిగిస్తున్నా ఉడకపోయినా పర్వాలేదు, నిజంగానే పర్వాలేదు. ఏదేదో క్వశ్చన్ అండి, పిచ్చి పిచ్చి క్వశ్చన్ అండి అడుగుతారు. ఎట్లా వాడాలి అంతే కదా. నాలుగు గ్లాసులు రాయిదావ చేయాలంటే మూడు గ్లాసులు వేడి నీళ్ళని పెట్టండి, బాగా మసులుతూ ఉంటాయి. ఒక గ్లాసులో 8 స్పూన్లు రాగి పిండి వేసి బాగా కలిపింది, రాగి పిండి అయినా సజ్జ పిండి అయినా ఏదైనా మీరు మినిట్ జామ చేసుకుంటూ కూడా ఇంతే పిండి వేసి కలిపేసి ఆ కలిపేసి నీళ్ళని ఆ మసలే బాగా మసులుతూ ఉండే నీళ్ళలో పోసి కింద అడుగంట కూడా తిప్పుతూ ఉంటే పొంగు వస్తుంది. 5 నిమిషాల తర్వాత పొంగు వచ్చిన తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఆపేస్తే మళ్ళీ బెల్లం వేసుకోండి. సూపర్గా అంటే బెల్లము రాగి పిండి సూపర్ కాంబినేషన్. అసిడిటీ అసిడిటీ అల్సర్లు కడుపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోవాలంటే అది సూపర్ కాంబినేషన్. అట్లా మీరు ఆ రాగి పిండి ఒక వారము సజ్జపిండితో ఒక వారము చేసుకోండి. మీకు షుగర్ ఉంది బెల్లం ఇష్టం లేదు అంటే దాంట్లోకి మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, మిరియాల పొడి వేసుకోండి కారం కోసము, అల్లం వేసుకోండి, ఏదో ఒకటి కొత్తిమీర వేసుకోండి, ఏమైనా వేసుకొని తాగండి. బట్ క్వాంటిటీ ఎక్కువ తాగాలి, ఇంత తాగితే సరిపోదు. మినిమం 2 గ్లాసులు, మ్యాక్సిమం ఎంతైనా సరే 5 గ్లాసులు అయితే ఇంకా సూపర్. పొద్దున్న 6 గంటలకు 5 గ్లాసులు అయితే ఏముంటుంది, 4 స్పూన్లే కదా ఉండేది రాగి పిండి, ఇంకో 2-3 అవర్స్ కరిగిపోతుంది, యూరిన్ వచ్చేస్తుంది, అయిపోయింది. మళ్ళీ 9-10 గంటలకి ఈ మిలెట్స్తో
అంటే అరికలు సామలు వాటితో ఇడ్లీ దోశ పూరి రొట్టె కొండలు సంగటి ఏదో చేసుకొని 9-10 గంటలకి ఫుల్గా తినండి. ఎంత ఫుల్గా తినాలంటే ఇంకా చాలా వరకు తినాలి. మధ్యాహ్నం అవాయిడ్ చేసి సాయంత్రం 5 గంటలకి మీ ఫ్రూట్స్ పొద్దున్న మిగిలిన ఏదో ఒకటి తినేయచ్చు. ఉత్త ఫ్రూట్స్ తినే సరిపోతారు. ఈ రకంగా 2 పూటలు తిని ఒక వారం ట్రై చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లుంటాయి, మీ ఆలోచనలు ఎట్లుంటాయి. పొద్దున్నే 1 అవర్ డెఫినెట్గా వాకింగ్ చేయాలి. పొద్దున్నే మరీ మీరు కాకపోతే సాయంత్రం చేయండి. కానీ సాయంత్రం పొల్యూషన్ ఉంటుంది కదా, అందుకని పొద్దున్నే బెటర్ అని చెప్తాం. సో పొద్దున్నే 1 గంట సేపు పిల్లలు లేకు ముందరే మీరు 5:30 to 6:30 కూడా వాకింగ్ చేయొచ్చు. పోనీ ఇంటి చుట్టూనే తిరగండి, పైన పోయి తిరగండి, బాగా ఎండ పడితే తిరగండి, ఆ మొగోళ్ళు అయితే షర్ట్ ఇప్పేసి తిరగండి, బాగా D3 పడుతుంది, చర్మం మీద ఎండ పడితే చాలా మంచిది. ఆడవేళ పైకి పోయి ఇంకా మీరు నువ్వుల నూనె పూసుకొని అలా చేతులకి ఆ ముఖానికి నువ్వుల నూనె పూసుకొని ఎండలో 1 గంట సేపు ఉంటే మీకు D3 కావాల్సినంత వస్తుంది. నువ్వుల నూనె పూసుకుంటే ఏం అడ్వాంటేజ్ అంటే 3 times ఎక్కువగా D3 వస్తుంది నార్మల్ కంటే. రెగ్యులర్గా ఎండలో పోయే వాళ్ళకి అవసరం లే. ఇప్పుడు వారానికి ఒక రోజు ఎండలో కూర్చుని అమ్ముకునే వాళ్ళకి ఎంత తక్కువ బట్టలు వీలైతే అంత తక్కువ వేసుకొని నువ్వుల నూనె పూసుకొని ఎండలో కూర్చోండి, అద్భుతంగా D3 వస్తుంది. D3 బాగుంటే కాల్షియం బాగుంటుంది, మీ ఎముకలు గట్టిగా ఉంటాయి. ఆ ఊరు ఊరికే ఎముకలు విరిగిపోకుండా కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీ దాగే నీళ్లు కూడా అసిడిక్గా ఉండే, మినరల్ వాటర్ మంచిది కాదు, దాంట్లో మినరల్స్ లేవు, అసిడిక్గా ఉంటాయి. మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. సో ఆల్కలైన్గా ఉండే ఫుడ్స్ తినాలా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెళ్ళి తినాలా. ఆల్కలైన్గా ఉండే వాటర్ కోసం ఒక ఫిల్టర్ చేస్తాం, అక్కడ ఉంది. మీరు వాడే క్యాన్ వాటరే, 10 రూపాయల క్యాన్ వాటర్ని దాంట్లో పోసుకొని తాగంటే ఆల్కలైన్ వాటర్ అవుతుంది మీకు అద్భుతంగా. అది అసిడిటీ గ్యాసిడిటీ కూడా తగ్గినట్టు. మీరు దాంట్లో ఆల్కలైన్ వాటర్ అని అది యూట్యూబ్లో దానికి కామెంట్స్ చూడండి, చాలా మందికి చాలా జబ్బులు తగ్గినాయి. అంటే ఒకటే చేస్తే అన్నీ అయిపోవు, ఇవన్నీ ఎన్ని చేయగలిగితే అంత ఆనందంగా ఉంటారు. అడ్వాంటేజ్ ఏమంటే ఇవి చేసుకుంటా పోయేటప్పుడు మీరు, నేను ఇప్పుడు విజయవాడ పోతాను, అక్కడ మిల్లెట్స్ దొరకపోవచ్చు, మామూలు రైస్ తిన్నా మామూలు నీళ్ళు తాగినా ఒక 1 week 10 days ఏం కాదు. అంటే హైవే మీద పోతా ఉంటే ఎప్పుడన్నా గుంటలో పడితే ఎప్పుడు గుంటల్లో ఉంటేనే ప్రాబ్లం. సో రెగ్యులర్గా మీరు తినే ఫుడ్లో రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీ, టీలు, పాలు, నాన్ వెజిటేరియన్, ఆ కోడిగుడ్లు ఇవన్నీ అవాయిడ్ చేస్తే అద్భుతంగా ఉంటారు. సరే ఈ అన్ని అవాయిడ్ చేయడం ఎట్లా అంటే పోయిన ఆదివారం ఒక రోజు తినండి, ఆ రోజు మంచి ఫుడ్ తిని ఆదివారం ఒక రోజు అవాయిడ్ మీ ఇష్టం వచ్చేది తినండి. సో మీకే 4-5 ఆదివారాల తర్వాత ఏం వద్దులే అనిపిస్తారు, అనిపించచ్చు అని ఒక ఆశ. ఇంకేమన్నా కవర్ చేసిన అన్ని విషయాలు. ఇప్పుడు నా మీటింగ్ విని మీరు ఏదో ఉత్తేజం అయిపోయి 10-10 కిలోలు తీసుకుని మిల్లెట్స్ ఆడ పెట్టేసి ఇంట్లో అది ప్రూవ్ పడి అట్ట కాదు, 6 కిలో తీసుకుని చేయండి. ఎక్కడ మీ ఊర్లోనే ఉంది కదా, మళ్ళా వచ్చి దాన్ని ఎట్లా వంటలు చేసుకోవాలని బుక్స్ కూడా ఏదో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో దోశ ఇడ్లీ విని వార్త చేయండి. ఇంకా చెప్పద్దు, ఇంట్లో మీరు పోయేసి నేను ఇప్పుడు కొరపడితో దోశేసాను అని చెప్పాను అనుకో, అదేంటి కొరలు మాకెందుకో అవి చేసేందుకు అంటారు. గప్చిప్గా చేసి పెట్టి ఆ రోజు చట్నీ గిట్టి బాగా చేయండి రుచిగా. అబ్బా భలే ఉండే దోశ అంటారు గమ్మున మళ్ళీ గురు మారిన తర్వాత చెప్పాడు కొరపిండి చేసినారు. లేదా ఇదంతా ఏదో పేషెంట్లకి ఏదో జబ్బు ఉండే వాళ్ళకి తినేది అనుకుంటారు. ఏంటి ఒరే నాయన మీరు మీరందరూ మంచి ఫుడ్ తిని పేషెంట్ లేకుండా ఉండలేదు తినేది, పేషెంట్ ఫుడ్ కాదు కొర్రలో, పేషెంట్ కాకుండా ఉండే కానీ ఫుడ్ కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు. అంతేగాని తెల్లన్న తిన్న వాళ్ళందరూ పెద్ద గొప్ప అనుకోవద్దు. అది తెల్లన్న తింటామంటే వాడి మూడింది అని అర్థం. ఇప్పుడు మూడినా మూడకపోయినా 15 తర్వాతనే మూడుతుంది. మాకు లాస్ట్ ఇయర్ జూలైలో కరోనా వచ్చింది, ఇప్పటికి ఆగస్టు కదా, ఇది 13 నెలలు అయింది. మనం వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరుగుతుంది, యాంటీబాడీస్ వస్తాయి. అంటే లోపలికి సైనికులు పోతే, లోపలికి దొంగలు పోతే మన పోలీసులు రెడీ అవుతారు. పోలీసులు యాంటీబాడీస్, ఆ పోలీసులు ఎక్కువ మంది ఉంటే మీకు మళ్ళా దొంగలు వచ్చినా పోలీసులు రెడీ ఉంటారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు. మన వ్యాక్సిన్ అంటే ఏమి, చచ్చిపోయిన పాముని లోపలికి ఎంటర్ చేస్తే అది వ్యాక్సిన్. వ్యాక్సిన్ కూడా దొంగే, కానీ దానికి కూరలు తీసిన పాము, కూరలు తీసిన వైరస్, చంపేసిన వైరస్ నువ్వు ఎక్కిస్తే అరే వైరస్ వచ్చింది అని మీ బాడీ గుర్తుపట్టి మీ ఇమ్యూన్ బి సెల్స్, టీ సెల్స్, దానికి సైనికులు తయారు చేసే ప్రాసెస్. కొంతమందికి ఒకరోజు వచ్చేస్తాయి యాంటీబాడీస్, కొంతమందికి అసలు కరోనా వచ్చినట్లే తెలియదు, వచ్చింది ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని సీరో సర్వేలెన్స్ చేసి మన భారతదేశంలో 60 మందికి 63 మందికి యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పి తెలిసినారు.
అంటే మనందరికి నూరు మంది అరవై మంది వచ్చిపోయింది ఆల్రెడీ. సో వచ్చిపోతే ఏమవుతుంది, వచ్చి పోయిందంటే అదే ఊరికే పోదు. దాన్ని మన శరీరం ఎదుర్కొని యాంటీబాడీస్ తయారు చేసింది కాబట్టి పోయింది. సో యాంటీబాడీస్ మీలో చాలా మందికి ఉంటాయి, నాకు అట్లా 1 ఇయర్ నుంచి ఉన్నాయి యాంటీబాడీస్. ఎటవేస్ నాకు అంటే ఐదు సార్లు వేపించిన, 1,000 రూపాయలు 1,200 రూపాయలు పెట్టి 5 సార్లు వేపించిన యాంటీబాడీ టెస్ట్. ఎందుకంటే నాకు డాక్టర్లు ఫ్రెండ్స్ ఉంటారు, ఏ నువ్వు వేసుకో వేసుకో వ్యాక్సిన్ వేసుకో, ఏ నువ్వు తిరుగుతూ ఉంటావు యాజ్ చూసా తిరుగుతూ ఉంటావు మాస్క్ తగ్గి పెట్టుకో ఇది అది అన్నారు. సరే నేను చెప్పిన వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరుగుతుంది అన్నారు, యాంటీబాడీస్ వస్తాయి అన్నారు. నాకు యాంటీబాడీస్ ఉన్నాయి కదా ఇప్పుడు 3 నెలల తర్వాత అన్నారు. మరి యాంటీబాడీస్ డెల్టా వేరియంట్ పనిచేయదు అన్నాడు. మీ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ పనిచేసి ఎడవచ్చు నీకు, టెస్ట్ చేసినాము ఉన్నారు. మరి డెల్టా వేరియంట్ వచ్చింది ఇప్పుడు కదా, ముందు లేదు కదా, వ్యాక్సిన్ తయారు చేయడం లేదు కదా, అప్పుడే తెలుసుకోండి సమాధానం లేదు. అట్లా మీరు ఇంటెలిజెంట్గా వెళ్ళకు వస్తున్నాం, మిమ్మల్ని ఎట్లా ట్రాన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇది చెప్పి. సో మళ్ళా చేసిన 124, 199, 146 అట్లా తగ్గుతా తగ్గుతా మళ్ళా ఎక్కింది 350 ఉంది. లాస్ట్ 10 డేస్ ముందర పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో ఏఐజీ అని ఉంది, ఆ హాస్పిటల్ చేపించా 350 ఉంది నాకు, 0.8 ఉంటే కాదు యాంటీబాడీస్. ఎందుకు ఎక్కింది అంటే నువ్వు ఎలా పోతావు బెంగళూరు పోయినావో అలా వచ్చింటుంది మళ్ళా అని. అంటే మనం బూస్టర్ డోస్ వేస్తాం కదా, అట్లా ఒరిజినల్ వ్యాక్సిన్ నాకు ఎక్కుతా ఉంది ఎక్కడ పోయినా. అంటే ఫస్ట్ ఆల్ఫా వేరియంట్ మళ్ళీ డెల్టా వేరియంట్ మళ్ళీ డెల్టా ప్లస్ మళ్ళీ గామా మళ్ళీ కప్ప ఏదో వైరస్ వస్తా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్తో ఎదుర్కొని గెలిచినాము, మళ్ళీ చైనాతో ఎవరు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది బాడీకి. మీకు ఆ బాడీకి శక్తి రావాలంటే నువ్వు మీ పనులు చేయాలి. మీరు రైస్ తగ్గించి మార్నింగ్ వాకింగ్ చేసి కొంచెం పరిగెత్తి, మీలో చాలా మందికి ఎనర్జీ ఉంది, నంచే వాళ్ళని పరిగెత్తాలా, పరిగెత్తాలని ఇంకొంచెం స్పీడ్గా పరిగెత్తాలా. ఓన్లీ కొంచెం డల్గా ఉండేవాళ్ళు కొంచెం నడిచి కొంచెం గట్టిగా రావండి స్పీడ్గా, మళ్ళీ కొంచెం ఆయాసం వస్తుంది మళ్ళీ కొంచెం స్లోగా రావండి. అట్లా బాడీని శ్రమ పెడితేనే హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే మీకు బ్రెయిన్లో నుంచి ఆ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. నాకు తెలిసింది ఇంతే, ఇన్ని మంచి గుణాలు జరుగుతాయి, ఏమేమో జరుగుతాయి బాడీ. ఆ హార్ట్ లంగ్స్ కొట్టుకునేప్పుడే ఆ హార్ట్ మజిల్స్ లంగ్స్ స్ట్రెంగ్తన్ అయితే కరోనా వచ్చినా మీ దగ్గు జలుబు ఏమొచ్చినా బయటికి ఫామ్ వచ్చినా బయటకు కొట్టేస్తుంది, అది మీకు హెల్ప్ చేస్తుంది. రెమ్డెసివిర్లు స్టెరాయిడ్లు కాక్టైల్ ఇంజెక్షన్లు ఇవి కాదు, అల్టిమేట్గా పనిచేసేది మీ బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిని ఎక్కువ చేసుకుంటేనే మనం ఏ జబ్బు నుంచి వచ్చినా బయటపడతాం. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామో, ఇప్పుడు అనుకునేట్టు రాగి జావా సద్ద జావా కొర్రలు సామలు పొద్దున్నే తక్కువ తినడము, ఏకాదశికి ఉపవాసం ఉండడము, సీజనల్ ఫ్రూట్స్ సీతాఫలంకాయలు జామకాయలు పనసకాయలు, పనసకాయలు మందు కొట్టరు సీతాఫలంకాయలు మందు కొట్టరు, అవన్నీ పెట్టి పిల్లలకి ఇప్పుడు భోజనం లేదు ఈరోజు ఫ్రూట్స్ తినాలని చెప్పండి. సంవత్సరంలో అట్లీస్ట్ 10 రోజులన్నా నో ఫుడ్, ఓన్లీ ఫ్రూట్సే పెట్టండి. సో ఈ విషయాలన్నీ పెద్ద కష్టమేం కాదు, ఒకటొకటి చేస్తూ ఉంటే మీ బాడీని చెప్తుంది. రాత్రిపూట అన్ని కిటికీలు తీసి పడుకోవాలి, ఫ్రెష్గా కావాలి, ఏసీలో డేంజర్ నాట్ గుడ్. ఎందుకంటే ఒక గంటకు మీరు 1,000 సార్లు గాలి పీల్చుకుంటాం, ఒక గంటకి 22,000 సార్లు ఒక రోజులో గాలి పీల్చుకుంటాం. ఫ్రెష్ గాలి పీల్చుకొని ముందు నుండి లేవు చూసినందుకు 800 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినారు. సో గాలి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వాటర్, ఆ వాటర్ ఆల్రెడీ వాటర్ తాగల, పెన్నా నది నీళ్ళు తాగినా పర్వాలే, పెన్నా నదిలో డ్రైనేజ్ కలవకుండా ఉంటే, పెన్నా నదిలో వేస్ట్ కలగకుండా ఉంటే పెన్నా నది నీళ్ళు బెస్ట్. వాటరు ఫ్లోయింగ్ వాటర్ తాగాల, చెరువు నీళ్ళు తాగాల, ఆ చెరువులో ఉండే నీళ్ళల్లో అడవిలో నుంచి వానబడి ఫ్లో అయ్యి ఆ మినరల్స్ అన్నింటిని ఆ మట్టిలో ఉండే మినరల్స్ తీసుకొని వచ్చి నీళ్ళు ఎర్రకుండా నీళ్ళు తాగి జంతువులన్నీ చెన్ను చెందు ఎగురుతాయి. క్లీన్ వాటర్ తాగి మన క్లీన్ బోర్డు పక్క ఊర్లో పెంచుతానే కావాలి వేరే నీళ్ళు తాగి గొంతులు పట్టేసింది అంటాం. అంటే పక్క ఊర్లో పోయి నీళ్ళు తాగితే గొంతు పట్టేస్తే ఎక్కడెక్కడో పక్షులు జంతువులు ఏమేమో తాగుతాయి అవన్నీ ఎక్కడున్నాయి. సో మనకి ఫ్లోయింగ్ వాటర్ తాగాల, ఆరో ఏమీ లేకపోతే ఆరో నీళ్ళని ఆఫ్లైన్ చేసుకుని తాగాల. ఆహారము ఇది మనం అనుకునేట్లు చిన్నగా రైసును దంపుడు బియ్యము పోయి సింగిల్ పాలిష్ పోయి జీరో పాలిష్ పోయి చిన్నగా రాగులు సద్దలు ఇంటూ జీని మీ ఇంట్లో ఆరోగ్యము మీ ఇంట్లోనే ఆరోగ్య లక్ష్మి వచ్చి కూర్చుంటారు. పూజలు చేస్తే ఆరోగ్యం రాదు. మీరు ఆ నగలు గోల్డ్ నగలన్నీ వేసి దేవుడికి పూజ చేసినా ఆరోగ్యం రాదు. అట్లా మీకు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎంత పనున్నా పొద్దున్నే ఒక గంట అయినా పిల్లల్ని తీసుకొని
గ్రౌండ్ పోండి, వాకింగ్ చేపించండి, షటిల్ ఆడిపించండి, బాగా బాస్కెట్బాల్ ఆడిపించండి, వాలీబాల్ ఆడిపించండి, బాగా యాక్టివ్ ఉన్న గేమ్స్ ఆడిపించండి. క్రికెట్ కూడా ఆడొచ్చు వారంలో ఒక రోజు, అంతేగాని ఇట్లా పట్టుకోవాలని ఉండదు. రోజంతా కాసుకోండి, ఓ బాల్ వస్తే వచ్చే లేకపోతే క్రికెట్ రోజంతా గ్రౌండ్ లోనే ఉంటారు. ఏం యాక్టివ్ మంచిదే, అంటే ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకొని ఆ సెల్ ఫోన్లు వాడేదానికంటే చాలా మంచిదే గ్రౌండ్కి పోతే. కానీ వాళ్ళు యాక్టివేట్ పెట్టాలంటే, యాక్టివిటీలో పెట్టాలంటే యాక్టివ్ అంటే బాస్కెట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఇలాంటి గేమ్స్ ఆడిపించండి. షార్ప్గా ఆడాలంటే మీరు బొంగరాలు తిప్పేది, జిల్లా కట్టాడేది, రాళ్ళు మీద రాళ్ళు పెట్టుకొట్టేది, ఆ కోపి కుమ్మాడేది, ఇలాంటివన్నీ కూడా పాత కాలంలో మనం చిన్నప్పుడు ఆడుకుంటా అంటే గేమ్స్ అన్ని పిల్లలు వాళ్ళ పాపం మనకు లోతుకులే. వాళ్ళ వాళ్ళు గాలి పట్టమంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తారు? గాలి పట్టు తెప్పించండి, జిల్లా కూడా బొంగరాలు తెప్పించండి, ఇవన్నీ పిల్లలతో ఆడిపిస్తే యాక్టివిటీ వస్తుంది, డైవర్షన్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏ పరిస్థితి అయిపోయిందంటే సెల్ ఫోన్ ఇస్తేనే తింటారు, సెల్ ఫోన్ ఇస్తేనే తాగుతారు, ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇది చాలా డేంజర్ ఇది. సో వాళ్ళకి సెల్ ఫోన్ కంటే ఇంట్రెస్ట్గా ఉండే ఏదో పని చెప్తేనే వాళ్ళు సెల్ ఫోన్ నుంచి బయటపడతారు. అది చేపిస్తారంటే మన పెద్దోళ్ళ చేత, పిల్లల నుంచి చెప్పొద్దండి ఎవరు కానీ, మన పెద్దోళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళని యాక్టివిటీలో పెట్టేది, వాళ్ళని యాక్టివ్గా పెట్టేది, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించేది మన చేతుల్లో ఉంది. మన పిల్లలు తినరు వాళ్ళు, వాళ్ళు నూడిల్స్ తప్ప ఏం తినంటారు, నేనేం చేసే అంత కాదు. మీరు మంచి ఆహారం పెట్టేది, వాళ్ళని యాక్టివ్గా పెట్టి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా పెట్టాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. షటిల్ ఆడిపించండి, టెన్నిస్ అకాడమీలో చేర్పించండి. డబ్బులు కట్టైనా కానీ మంచి అకాడమీలో మీకు నెల్లూరు సెంటర్లో చాలా ఉంటాయి కదా. పల్లెల్లో అయితే జిల్లా కూడా చెట్లు ఎక్కడము, దూకడము, బావిలు దూకడము అన్నీ చేస్తారు. సిటీల్లో అట్లీస్ట్ ఈ అకాడమీ ఆ అకాడమీ అన్నీ ఉంటాయి, స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని చేర్పించండి బాగా. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే అడగండి. వీళ్ళు అశోక్ గారు కూడా ఆయన ఇవన్నీ మొదలు పెట్టినాక 17 కిలోలు తగ్గి, 17 కిలోలు 17 కిలోస్ తగ్గినాడు. తగ్గి ఆరోగ్యంగా ఉండి సరే ఆయన ఊరికి అట్లే ఉండిండొచ్చు, ఆయన భార్య హాయిగా తిరుమల గిరుమల పోతాడొచ్చు, అరే ఇంకొంచెం జనాలు కూడా చెప్దాము అని డబ్బులు పెట్టి ఇవన్నీ పెట్టి వ్యాపారం అయినా మంచి పని కూడా ఉండాలి కదా. బ్రాండ్ ఆయన ఏదో డబ్బులు పెట్టి బ్రాండింగ్ షాప్ పెట్టలేదు కదా. సో ఇలాంటి అందరికీ అందరి దృష్టికి తేవాలా, అందరికి అవైలబిలిటీ తేవాలా అని ఇక్కడ పెట్టాడు. సో నన్ను అడిగితే దాని బెనిఫిట్ పొంది చెప్పినాడు కాబట్టి ఆయన ఆయన భార్య మీకు టైం ఇచ్చి ఎట్లా చేసుకోవాలి ఇవి అంటే ఓపిక్గా చెప్తారని ఆశిస్తా ఉన్నా. ఊరికి అమ్మేసేది కాకుండా ఎట్లా వాడుకోవాలా, ఎట్లా చేయాలా, ఎప్పుడు వస్తాయి, ఏం చేయొచ్చు అనేటి వాటికంటే ఓపిక్గా అందరికీ సమాధానం చెప్పి ఇది ఒక షాప్ లాగా లేకుండా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లాగా మంచి చిన్నపిల్లలకి కావాల్సిన బుక్స్, ఈ మిల్లెట్స్ ఎట్లా వంటలు చేసుకోవాలి అనే బుక్స్, ఆ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇంకా తమాషగా మంచి బుక్స్ చెప్తాను, ఇలాంటి అన్ని పెట్టి ఫ్యూచర్లో ఇది ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.